సూపర్ ప్రైమ్ టైం. సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ మహా న్యూస్ ఎండి మారళ వంశీకృష్ణ గారి విశ్లేషించుద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మురళి. సార్, కొత్త జిల్లాలపై అసంతృప్తి సెగలు, సామాజిక వర్గాల వారీగానే పేర్ల అనేటువంటి అంశం, అక్కడక్కడ సొంత పార్టీ నేతల నుంచి కూడా భిన్న స్వరాలు, ఆయా ప్రాంతాల నుంచి విముఖత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, సార్ ఎలా చూడాలి? నూతన జిల్లాల ఏర్పాటు అంశం ఒకవైపు చాలా అద్భుతంగా ఉంది, శాస్త్రీయంగా జరిగింది, చాలా ధైర్యంగా చేశారనేటువంటి ర్యాలీలు, పొగడ్తలు ఒకవైపు జరుగుతున్నాయి. మరోవైపు జిల్లాల ఏర్పాటు అంశంలో అసంబద్ధంగా జరిగాయి, అశాస్త్రీయంగా జరిగాయి, అవమానకరంగా జరిగాయి అనేటువంటి అంశం, మరోవైపు నిరసన ర్యాలీలు, నిరసన ధర్నాలు కొనసాగుతున్నాయి. ఈ రెండింటి నేపథ్యంలో ఒకవైపు పొగడ్తలు, మరోవైపు విమర్శలు, ఒకవైపు ర్యాలీలు, పాలాభిషేకాలు, మరోవైపు ధర్నాలు, వారికి సంబంధించినటువంటి ప్రొటెస్టులు, ఇవన్నీ మరోవైపు జరుగుతున్నాయి. మరి ఈ జిల్లాలకు సంబంధించి అసలు ఇంత సడన్గా, ఇంత వేగంగా తీసుకోవాల్సిన నిర్ణయమా అంటే, దీనిపైన ఎక్కువ మంది అయితే ఒకే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ఇది ప్రభుత్వం ఉద్యోగుల పోరాటాన్ని డైవర్షన్ చేయటం కోసం మాత్రమే దీనిని తీసుకొచ్చారు తప్ప ఇది చట్టబద్ధత ఉండదు. కేంద్ర ప్రభుత్వం జనగణన జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాలు ఎటువంటి జిల్లాల విభజనలు చేయకూడదనేటువంటి నిబంధనలు పెట్టిన నేపథ్యంలో దీనికి చట్టబద్ధత ఉండదు, భవిష్యత్తులో ఇది ముందుకు వెళ్ళేటువంటిది కాదు అన్నది మేధావుల ప్రధానమైనటువంటి అభిప్రాయం. మరి ప్రభుత్వం ఇంత వేగంగా, ఇంత స్పీడ్గా తీసుకొచ్చిన తరువాత జిల్లాల్లో అయితే రకరకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం స్వయంగా ప్రజాప్రతినిధులను ర్యాలీలు చేయమని చెప్పి, అక్కడ ఏర్పాట్లు, పాలాభిషేకాలు చేయమని చెప్తే, కొన్ని జిల్లాల్లో కొందరు పాలాభిషేకాలు చేస్తున్నారు, కొంతమంది నిరసన ర్యాలీలు తయారు చేస్తున్నారు, కొంతమంది ఆందోళన చేస్తున్నారు, కొంతమంది పూర్తిగా ఐకమత్యంతో అన్ని పక్షాలు కలిసి ప్రభుత్వం పైన తిరగబాటు బావుట ఎగరేస్తున్నారు. మరి ఇంతటి విపత్కరమైనటువంటి పరిస్థితికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా చెప్తున్నారు. మరి దీనికి చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాల్లో మనం కొన్ని చూసినట్లయితే ఒక మూడు పాయింట్స్ డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశానికి సంబంధించి మూడు రాజధానులు అన్నటువంటి అంశంతో 3 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. ఇకన ఉన్నటువంటి 2 సంవత్సరాల కాలం అంటే ఇంకా 26 నెలలే సమయం ఉంది ప్రభుత్వానికి. ఆ 26 నెలలు ఈ జిల్లాల ఏర్పాటు అనేటువంటి అంశంతో కాలం గడిపేస్తుంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. అంటే 3 రాజధానుల అంశం 3 సంవత్సరాలు పోతే 2 సంవత్సరాలకి సంబంధించి 24 నెలలు అయినప్పటికీ ప్రభుత్వానికి 26 నెలలు ఉంది కాబట్టి 26 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా దీన్ని ఈ స్ఫూర్తిని కొనసాగిస్తుంది, టైం 5 సంవత్సరాలు అయిపోతుంది అనేటువంటి అభిప్రాయం ఒకటి వ్యక్తమవుతుంది. అదేవిధంగా 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక జిల్లాల్లో తికమక ప్రయగా ఉంటే మరో జిల్లాలో గందరగోళంగా ఉంది, మరొక జిల్లాలో అనాలోచితంగా ఉంది, మరొక జిల్లాలో విచిత్రమైనటువంటి పరిస్థితి, అంటే రకరకాలైనటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వం ఆ జిల్లాల ఏర్పాటులో క్రియేట్ చేసింది. సరే, ఫైనల్గా దీంట్లో ఏంటి అంటే భౌగోళికంగా, ఆర్థికంగా, సామాజికంగా లేదా పరిపాలన పరంగా అన్ని రకాలుగా ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ తయారు చేశారు అని అంటే అది కూడా లేనటువంటి పరిస్థితి. ఆ విమర్శలు కూడా వస్తున్నాయి. అనేక జిల్లాల్లో అటువంటి పరిణామాలు ఏర్పడినాయి. విచిత్రంగా అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఏ జిల్లా అంటే, మీది ఏ జిల్లా ముఖ్యమంత్రి గారు అంటే కడప జిల్లా అని చెప్పుకునేటువంటి పరిస్థితి, లేదా గర్వంగా వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పుకునేటువంటి పరిస్థితి. మరి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి, కడప జిల్లా ఎగిరిపోయింది. కడప జిల్లా ఎగిరిపోవటం ఏంటి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కడప జిల్లా ఎగిరిపోతే అసలు ఈ పార్టీకి కత్తులు, బాంబులు, కటార్లు ఎత్తుకొని స్వైర విహారం చేసేటువంటి పరిస్థితి ఉండేది, మాటల తోటాలు పేలాయి, అసలు అంతటి ఉద్యమాన్ని చూపించేటువంటి వారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కడప, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అంటే కడప అంటారు, మరి ఆయన కడప బిడ్డ అయ్యి ఉండి ఆ కడప జిల్లాను లేపేశాడంటే నిజంగా చాలా నమ్మశక్యంగా లేదు, చాలా విమర్శలు కూడా తావిస్తూ ఉంది. సరే, ఇదొకటి.
ఇందాక మీరు అన్నట్టు వైసీపీలోనే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారు. ఎక్కువ మంది కాబట్టి 25% అనుకుందాం. అసంతృప్తి ఉండటానికి కారణం ఏంటి అంటే వారు కోరుకున్నటువంటి ఎక్కడ వారికి జరగల రాజంపేట స్వయంగా బహిరంగ విమర్శించేశారు. రాయచోటికి వెళ్ళిపోయింది. కందుకూరు ఎక్కడైతే ఒంగోలుకి 35 కిలోమీటర్లు ఉన్నటువంటి కందుకూరు నెల్లూరుకి వెళ్ళిపోయింది 135 కిలోమీటర్లు ఉన్నటువంటి దానికి. ఇట్లా ప్రతి దగ్గర కూడా కృష్ణా జిల్లాలో అయితే పోరంకి లేదా ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ మచిలీపట్నంకి వెళ్ళిపోయినాయి. వీరికి అసలు ఏ జిల్లా ఇప్పుడు ఎవరు ఏ జిల్లాలో ఉన్నాము, మీ నిన్న ఏదో కామెంట్ కూడా చూసాం పిల్లానిది ఏ జిల్లా అంటే నాకు ఇంకా తెలవలేదు, నేను ఏ జిల్లాలో ఉన్నాను చూసుకుంటాను అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆ జిల్లా పాటకి ఇప్పుడున్న పరిణామాలకి సరిపోయింది అనిపిస్తుంది. అంటే ఇప్పటికీ ఎవరికి ఇంకా ఆ స్పష్టత రాలా అంటే ఇటువంటి భౌగోళికమైనటువంటి నిర్ణయాలు భౌగోళికమైనటువంటి చర్యలు తీసుకునేటప్పుడు ప్రజల అవసరాలని ప్రజల అభిప్రాయాలని ప్రజా ఆమోదంగా తీసుకున్నట్లయితే దీనికి విలువుండేది. కానీ నిర్ణయం రాజకీయంగా తీసుకున్నప్పటికీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకున్నప్పటికీ కూడా దీన్ని వచ్చినటువంటి విమర్శలు చాలా ప్రధానంగా చాలా అన్యాయం జరిగింది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా మనం అనుకున్నట్లుగా ఇక వీటిలో మనం చాలా అంశాలు చాలా ఆశ్చర్యం. కడప జిల్లా పోతే ఇటు గోదావరి జిల్లా అసలు పోయింది, గోదావరి అనే పేరే పోయింది. గోదావరి పేరు పోవటం ఏంటి అదొకటి. అట్లాగే విశాఖ రాజధాని అన్నారు, విశాఖ రాజధాని అన్నారు కానీ విశాఖ ఇవాళ అతి చిన్న జిల్లాగా ఏర్పడింది. మొత్తం కలిపి ఎంత ఉంది విశాఖ జిల్లా అంటే మొత్తం విశాఖలో ఉన్నటువంటి ఆ ప్రాంతం పైన అంటే విశాఖ ప్రజలు రాజధానిని స్వాగతించి సంబరాలు చేయలేదన్నటువంటి కోపమా, లేదా రాజధాని కోసం పోరాటం చేసి అమరావతి పైన యుద్ధం చేయలేదనేటువంటి ఆగ్రహమా తెలవదు. కానీ మొత్తానికి వారి పైన వారి జిల్లాని రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో అతి బుడ్డ జిల్లాగా రూపాంతరం చెందింది. అంటే దీనికి వారు అనుకోకుండా జరిగి ఉండొచ్చేమో కానీ విశాఖ వాళ్ళకైతే ఇప్పుడు అది చర్చ అయింది. ఏమని, రే మనం అమరావతి అప్పుడు రాజధాని అన్నప్పుడు మనం స్వాగతించలేదు, ర్యాలీలు చేయలేదు, మనం ముందుకు రాలేదు, కావున ఇప్పుడు ఈరోజు మన మీద ప్రభుత్వం కోతేసి వాత పెట్టింది, ఈ వాత మనకు సరిపోయింది చూడండి అని చెప్పని వారిలో వారి చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా అనేక అంశాల విషయంలో జరుగుతుంది. ఎక్కడైతే ఆదాయం కిందకు పోయింది, అప్పులు పైకెళ్ళాయి, ఆందోళనలు ముందుకొచ్చాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభు వెనక్కబోయింది అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది ప్రజల్లో. ప్రజల్లో అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం పరిస్థితులు వస్తున్నాయి, ఏం అసలు ప్రభుత్వం ఆలోచనలు ఏమున్నాయి, ప్రభుత్వ ఆలోచనలు ప్రజలకి అనుకూలంగా ఉన్నాయా, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయా, ప్రజల ఆలోచనలు ఉన్నటువంటి దానికి విరుద్ధంగా ప్రభుత్వం వెళ్తుందా, ప్రభుత్వం ప్రజలకు చేదోడుగా ఉంటుందా, లేదా ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకుల నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలు నడిపించేటువంటి ప్రయత్నాన్ని ప్రజల్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కలుగుతుందా అన్న చర్చలు అయితే ప్రజల్లో విస్తృతంగా ఉన్నాయి. అనేక రకాలైన చర్చలు వచ్చేసినాయి. అంటే ఏదైతే ప్రభుత్వం అనుకున్నటువంటి దాంట్లో ఒక విజయం సాధించింది, ఉద్యోగుల ఆందోళనని ఉద్యోగుల పోరాటాన్ని ఒక డైవర్షన్ అయితే చేయగలిగారు. జిల్లాల అంశం ప్రధానంగా ముందుకు వచ్చేసింది. జిల్లాల అంశానికి సంబంధించి ఎవరు ఏ జిల్లా, నీది ఏ జిల్లా, నాది ఏ జిల్లా, వారిది ఏ జిల్లా, వీరిది ఏ జిల్లా, నువ్వు మొన్నే జిల్లా, ఈరోజు ఏ జిల్లా, ఈ జిల్లాలలో, ఈ జిల్లా ఆందోళనలో, ఈ జిల్లా గడబిడలో, ఈ జిల్లా తెగమకలో ఈ ప్రజలంతా కూడా కొంత కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఏంటి అంటే ఈ జిల్లాల వలన ఈ జిల్లాల శానిటీ ఉంటుందా ఉండదా అంటే దీనిపైన 100 అనుమానాలు ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఆదేశాలు కావచ్చు, 2026లో జరగబోయేటువంటి పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ జిల్లాలు ఉండవు, మరి ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ కొందరైతే కొంత ఉత్సాహంతో, కొందరైతే కొంత వేగంతో పరిగెడుతూ ఉన్నారు. ఆ ఉత్సాహం ఆ వేగంతో పరిగెట్టేటువంటి వాళ్ళకి మాత్రం ఒక చిన్న విజ్ఞప్తి, అదేంటి అంటే రియల్ ఎస్టేట్ బొక్క బార్లా పడతారు, మామూలు బొక్క బార్లా పడరు, బురదలో పడినా కానీ ఇంకా మీకు నయం. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడైతే గతంలో అమరావతిలో ఎవరైతే కొనుగోలు చేసి బొక్క బార్లా పడి ఇప్పటి వరకు తేరుకోలేకుండా ఉన్నారో వారిని చూసన్న ఆలోచించండి. ఎందుకు ప్రతి జిల్లా దగ్గర చెప్తారు అంటే రాజకీయ నాయకులు ప్రస్తుతం ఏంటి దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం, మీ జిల్లాకి మీ కొత్తగా ఏర్పడిన జిల్లాకి ఎంతమంది వస్తున్నారు,
ఎంతమంది కొత్తగా అక్కడ ఆ జిల్లాలో ఉండటానికి వస్తున్నారు, ఆ జిల్లాకు వచ్చినటువంటి పాపులేషన్ వలన ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, దాని వలన ఎన్ని వ్యాపారాలు వస్తున్నాయో దాని వలన అక్కడ వాల్యూ పెరుగుతుంది. అంతేగాని జిల్లా అనౌన్స్ చేయగానే జిల్లా బోర్డు పెట్టగానే దాని వలన వచ్చేటువంటిది ప్రయోజనం ఏమీ లేదు. ఈరోజు తాత్కాలికంగా కొంచెం ఆ బూస్ట్ అవ్వచ్చు, రేపొద్దున మరి చతికిలబడి మొత్తంగా మీరు నష్టపోతారు. జాగ్రత్త సుమ, మీరు చెప్తే, ఎందుకంటే రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వారు చెప్పిన దానికి ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇప్పుడున్నటువంటి గతంలో జరిగినటువంటి పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, మనకు కళ్ళకని కనిపించినట్టుగా ఉన్నటువంటి అమరావతి ఉదాహరణ, ఇటువంటి అన్నీ ఉన్నప్పుడు ఈ ఆలోచన తీసుకునేటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త పాటించుకొని మీరు వ్యాపారాలు చేయండి. తప్పితే ఉన్న డబ్బులు మన దగ్గర ఉంటే మన దగ్గర ఉంటాయి, అక్కడ పెట్టిన తర్వాత పోయిన తర్వాత ఇక మరలా ఎప్పుడు వస్తాయో కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అందువలన ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమని చెప్పి అయితే మనం చెప్పొచ్చు. ఇక ఇప్పుడు లేదు సార్, మన ఏపీ బ్యూరో చీఫ్ మురళి అండ్ వైజాగ్ నుంచి శ్రీనివాస్ ప్రసాద్ బాబు. యా మురళి, ఏంటి ఓవరాల్గా చూసినప్పుడు రెండు అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, మాకు ఎప్పుడైతే పాత అమరావతి కావాలి, పాత పిఆర్సీ కావాలి, పాత హెచ్ఆర్ కావాలి, పాత జీతాలు కావాలి, అట్లాగే ఇప్పుడు పాత జిల్లాలు కావాలి. ఏంది అన్నీ ఓల్డ్ కావాలి ఓల్డ్ కావాలి ఓల్డ్ కావాలంటున్నారు? న్యూ ఉద్దా, న్యూ ట్రెండ్ ఉద్దా? ఎందుకని ఇటువంటి అభిప్రాయాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి అంటే ప్రజల్లో ఉన్నటువంటి భావన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటున్నారా? ఏ ఓల్డ్ను గోల్డ్ అనుకుంటున్నారు? ఏ గోల్డ్ను ఓల్డ్ అనుకుంటున్నారు? సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. అదే ఓల్డ్ అయినా న్యూ అయినా కూడా సహజంగా కూడా ఏది ప్రయోజనకరంగా ఉంటుందో దాని పట్ల ప్రజలు కానీ లేకపోతే మీరు చెప్పినటువంటి ఎన్జిఓలు కానీ మొగ్గు చూపుతాం అనేది సహజంగా జరుగుతుంది సార్. ప్రస్తుతానికి ఉద్యోగస్తులందరూ కూడా కొత్త పిఆర్సీ వల్ల నష్టపోతున్నాం, కొత్త పిఆర్సీ వల్ల మాకు జీతాలు తగ్గిపోతున్నాయి, హెచ్ఆర్ఏ తగ్గిపోతుంది కాబట్టి మాకు పాత పిఆర్సీని అమలు చేయండి అని డిమాండ్ చేస్తున్నారు సార్. ఇక జిల్లాల విభజనకు వచ్చేసరికి ఇప్పటికే ప్రతి జిల్లా కూడా దాదాపుగా కూడా పడ్డాయి, ఆ జిల్లాలకు అందరూ కూడా అలవాటు పడిపోయారు. నెక్స్ట్ కొన్ని చారిత్రాత్మకమైనటువంటి స్థానాలు ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాల్లో. ఇప్పుడు ఈ పునర్విభజన ఏదో కొత్త జిల్లా వచ్చే మోజు తప్పితే సార్ అసలు ప్రస్తుతం ఇప్పుడు ఏ జిల్లాలో ఉందా? నువ్వు ఏ జిల్లాలో? కృష్ణా జిల్లాలో ఉన్నాను సార్. కృష్ణా జిల్లా ఏ రోడ్లో ఉన్నావు అంటే? అంటే బందర్ రోడ్ అంటే మచిలీపట్నం వెళ్ళాలా, నువ్వు బందర్ రోడ్లో ఉండాలా? అంటే కృష్ణా జిల్లాలో ఉంటావా, బందర్ రోడ్లోకి వెళ్తావా, బందర్లోకి వెళ్తావా? అంటే ఇప్పుడు చాలా డౌట్ వచ్చింది. అంటే కృష్ణా జిల్లాకి ఇటువైపు ఉన్న పోరంకి లేదా ఇవన్నీ ఏదో రకరకాలుగా వస్తుంది. కృష్ణా జిల్లాలో ఈ రోడ్డు అటువైపు ఉంది, ఆ రోడ్డు ఇటువైపు ఉంది, ఈ మధ్యలో రోడ్డు ఎవరికి వచ్చింది, ఈ ఇల్లు వాళ్ళకుంది, ఈ ఇల్లు వీళ్ళకుందని చెప్పని ఎవరికి వాళ్ళు మనం ఏ జిల్లాలో ఉన్నామరా బాబు అని చెప్పిన అద్దరు తీసుకొని ఇది పెట్టుకొని చూసుకుంటున్నారట కదా. కృష్ణా జిల్లాలో ఉందా అటువంటి పరిస్థితి? కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి వస్తే సార్ విజయవాడ పక్కనే సార్, అంటే ఆల్రెడీ తెల్లారిగితే విజయవాడ ఇలా కానూరు ఇవన్నీ వెళ్తాను సార్, అంతా కూడా మచిలీపట్నం జిల్లాకి వెళ్ళిపోయింది సార్. కొత్త జిల్లా అప్పుడు ఏదైతే పాత జిల్లా ప్రస్తుతం మచిలీపట్నం జిల్లాగా ఉందో ఆ జిల్లా సార్. ఓకే, నీ వాయిస్ ఏదో బ్రేక్ అవుతుంది. నియోజకవర్గం కానీ గన్నవరం నియోజకవర్గం కానీ మన పెనమలూరు నియోజకవర్గం కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే కనుక మొత్తం అంతా కూడా విజయవాడకి అతి దగ్గరగా ఉంటుంది సార్. బట్ ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా మనం మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి సార్. ఓకే, అంటే కుడి పక్కనేమో కుడి చేతికి అందేలాగానేమో విజయవాడ ఉంటుంది సార్, మళ్ళీ మనం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే 60-70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి సార్. అట్లాంటి పరిస్థితి ఒక కృష్ణా జిల్లాలోనే కాదు చాలా ప్రాంతాల్లో ఉంది సార్. మరి కృష్ణా జిల్లాకి ఇంకో కొత్త సమస్య ఉంది సార్, యాక్చువల్గా ఎన్టీ రామారావు పేరు పెట్టారు సార్, అది అందరూ కూడా స్వాగతిస్తున్నారు, కానీ ఆ పేరు పట్టుకెళ్ళి అక్కడ పెట్టాలి, ఆయన పుట్టి పెరిగిన ఆ ప్రాంతవాసులు అడిగారు ఆ ప్రాంతానికి పెడితే బాగుంటుంది. కానీ ఇక్కడ కృష్ణా నది ఉన్న చాటేమో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు, కృష్ణా నది లేని చోటేమో కృష్ణా జిల్లా పేరు పెట్టారు. అంటే నెల్లూరుకి వచ్చేటప్పటికి నెల్లూరు అనగానే ముందు అందరికీ గుర్తుకొచ్చేది శ్రీహరికోట, అక్కడ ర్యాకెట్ ప్రయోగాలు ఇవన్నీ నెల్లూరు అనగానే శ్రీహరికోట శ్రీహరికోట నెల్లూరు. కానీ అటువంటి శ్రీహరికోట ఈరోజు చిత్తూరు జిల్లాకి వెళ్ళి తిరుపతికి వెళ్ళిపోతుంది సార్.
పశ్చిమ గోదావరి జిల్లా అంటే ద్వారకా తిరుమల సార్. ఆ ద్వారకా తిరుమల అక్కడ రాజమండ్రికి వెళ్ళిపోతుంది సార్. దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి సార్ హెడ్ క్వార్టర్కి. అంటే ఏంటి మురళి ఇప్పుడు ఈ జిల్లాలు అరకనగానే వైజాగ్ జిల్లాల ఏర్పాటు వలన వచ్చిన ఆదాయం ఏంటి, దీని వలన వచ్చేటువంటి పరిగెత్తేటువంటిది ఏంటి, ఏంటి సౌలభ్యం ఏమి రాబోతుంది ఏంటి, నీకు వ్యక్తిగతంగా లేకపోతే ప్రజలకు వ్యక్తిగతంగా కలగబోతున్న అద్భుతమైన ప్రయోజనాలు ఏంటి? అంటే ప్రభుత్వం చెప్తున్న విధానం అయితే కనుక పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది, ప్రజలకు దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్తామని ఒక భావన వ్యక్తం చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇది వరకు జిల్లా హెడ్ క్వార్టర్కి రావాలంటే కనుక దాదాపుగా కూడా ఏ ప్రాంతం నుంచి అయినా 60-70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, ఇప్పుడు అంతలేదు 20-30 కిలోమీటర్లే రేడియస్లోనే మొత్తం జిల్లా అంతా ఉండేలాగా చేసామని చెప్తున్నారు సార్. అదే ప్రభుత్వ అధికారులు ఇంకొక మాట కూడా చెప్తున్నారు సార్, అసలు జిల్లా హెడ్ క్వార్టర్లతో పని ఉండదు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసాం, గ్రామ సచివాలయాల నుంచే పరిపాలన అంతా సాగిపోద్ది, ఏదో మేజర్ పని అయితేనే జిల్లా కలెక్టర్నో లేదా జిల్లా ఎస్పీనో కలవాల్సి ఉంటుంది, అన్నీ కూడా గ్రామ సచివాలయంలో జరిగిపోతాయి అన్నారు. అలాంటప్పుడు పరిపాలన వికేంద్రీకరణ సచివాలయం ద్వారానే జరుగుతుంది. మళ్ళా జిల్లాలు ఎందుకు విడగొడుతున్నారు అనేది అయితే కనుక ప్రభుత్వం చెప్పే లెక్క అయితే పరిపాలన వికేంద్రీకరణ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి రెండు మాటలు వాళ్ళ దగ్గర వినపడుతున్నాయి సార్. ఒకటి ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం అన్నారు, రెండోది అసలు ప్రజల కలెక్టర్ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు, అంతా సచివాలయం జరిగిపోతాయని చెప్తున్నారు సార్. కానీ ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పెద్దగా కలిసి వచ్చేది ఉండదు సార్, ఎంతో కొంత ఖర్చు అయితే ఉంటుంది సార్. కొత్త రాజధాని కొత్త హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది సార్, కనీసం 100 కోట్లు 150 కోట్లు 110 కోట్లు ఎంతో కొంత ఖర్చు అవుతుంది సార్. అది రాష్ట్రానికి అదనంగా భారమే కానీ అది కలిసి వచ్చే అంశం కాదు సార్. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తీసుకోవాలని భావించారు సార్. కానీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కొన్ని చోట్ల కొన్ని మార్పులు రావడంతో ఒక 4 జిల్లాలకు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్చారు సార్, ఒక 2 జిల్లాలకేమో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చినాయి సార్, మన్యూ నియోజకవర్గాలకు తక్కువ వచ్చినాయి సార్, 4-5 వచ్చినాయి సార్. అంటే జనాభా ప్రాతిపదిక చూస్తే కనుక ఒక్కొక్క జిల్లాకి 17 లక్షల నుంచి 20 లక్షల అదే విధంగా కూడా చదరపు ఇస్తే నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ప్రభుత్వం ఆలోచన వేరు, ప్రభుత్వం విశాఖ వాళ్ళు రాజధాని ఇస్తామంటే వాళ్ళు స్వాగతించలా, అందుకని వారు చిన్నది చేశారు తగ్గించారు వారి పరిధి అన్నది వాళ్ళ దగ్గర విశాఖలో జరుగుతున్న చర్చ. నా మీరు ఇంకొక అభిప్రాయం వ్యక్తం చేశారు పరిపాలన వికేంద్రీకరణ కోసం, అంటే సులభంగా అందించడం కోసం అని చెప్పని. మరి విశాఖలో క్యాపిటల్ పెడితే రాయలసీమ వాళ్ళు మరి పనులకు రావద్దా అంటే ఏముంది, ఎవరికి పని ఉంటుందా, ఎమ్మెల్యేలు తప్పితే ఎవరికి పని లేదు కదా, వాళ్ళే వస్తారు అంతకని అవసరమే ఉందా అని చెప్పని అన్నారు. అంటే మనకి చెప్పటానికి సూక్తులు కానీ చేయటానికి కాదు ఆచరించడానికి కాదు అన్న సామెత ఉంది కదా, మనం కూడా చెప్తుంటాం అందరికి, చెడు వెనకో చెడు మాట్లాడుకో చెడు చూడకో అని చెప్పని మనమే చెప్తుంటాం కదా. అవన్నీ ఎవరికి అవతరంలో చెప్పడానికి, మనం ఆచరించడానికి కాదు కదా. అంటే మనం అంటే పాలకులు ఎవరికి వాళ్ళు దాన్ని ఆ రకమైనటువంటి కోణంలోనే చూస్తున్నారు. కానీ ఏదైనప్పటికీ ఇదైతే మంచి పరిణామం కాదు, మంచి పద్ధతి కాదు. మొత్తానికి జిల్లాలకు సంబంధించి సరే, మొత్తానికి ఒకవైపు అయితే ర్యాలీలు జరుగుతున్నాయి, ఒకవైపు పాలాభిషేకాలు జరుగుతున్నాయి, మరోవైపు తెట్ల దండకం జరుగుతుంది, మరోవైపు నిరసనలు జరుగుతున్నాయి, మరోవైపు ర్యాలీలు జరుగుతున్నాయి, ఇది ఒకవైపు అభినందనలు జరుగుతున్నాయి, మరోవైపు విమర్శల దాడి జరుగుతుంది. అది వైసీపీ టీడీపీనా లేదా ఇంకోరా ఇంకోరా అని కాదు, వాళ్ళల్లో వాళ్ళే అసలు ఏంట్రా బాబు ఇదంతా ఏంటి, ఇది గందరగోళం ఏంటి అంటే మనం అనలేం కానీ ఏదో ఒకటి ఉంది, ఏదో సామెత ఉంది ఇప్పుడు ఎందుకు లేదు సరే చెప్పు మురళి. అంటే ప్రజలకు ప్రభుత్వం ఏది చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో అయితే అనేక ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుంది సార్, ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ జిల్లా విభజించిన తీరులో కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల జనాలు ఎక్కువ భాగం అంటే కొత్త జిల్లాలు ఏర్పాటు ప్రాంతాల్లో ఎక్కువగా నెగిటివ్ కనపడుతుంది సార్. ఇటు కృష్ణా జిల్లా కానీ అటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ అటు తూర్పుగోదావరిలో కానీ విశాఖపట్నానికి సంబంధించి అరకు మన్యం ప్రాంతాల్లో కానీ అది రాయలసీమ అయితే నిజంగా కూడా సొంత పార్టీల నుంచే వ్యతిరేకత వస్తుంది సార్, స్వయంగా కూడా డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే జిల్లాల విభజన రాత్రికి రాత్రి చేయటం వల్ల కొన్ని భౌగోళికమైనటువంటి నిర్ణయాలు కానీ కొన్ని లోటుపాట్లు సరి చేసుకునే అవకాశం కానీ లేకుండా ముందెప్పుడో అనుకున్న ప్రకారం టపటపా చేసేయటంతో సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి సార్. అలా కాకుండా మొట్టమొదటి నుంచి కూడా ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి అధికారులతోటి 2-3 సార్లు చర్చించి చేస్తుంటే కనుక కొంత సమస్యలకి పరిష్కారం దొరికే సార్, కొంత శాంటిటీ ఏర్పడే సార్. అంటే జిల్లాలు విభజించినప్పటికీ కూడా దాంట్లో లోటుపాట్లు కొన్ని సరి చేసుకుంటే అవకాశం ఉండేది, కానీ రాత్రికి రాత్రే అసలు కేబినెట్ ఆన్లైన్లో అప్రూవల్ తీసుకుని చేసేయటంతో ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైనాయి సార్. ఇప్పుడు నిజంగా కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి 2 ముక్కలు చేస్తే ఇటు పెనమలూరులకు దూరం అవుతుంది సార్, అలాగే తిరువూరులకి దూరం అవుతుంది సార్, అటు జగ్గపేట వాళ్ళకి దూరం అవుతుంది సార్. జిల్లా పెద్దగా ప్రయోజనం అయితే కనిపించండి. మీరు అందరూ ఇట్లా రెండు జిల్లాలు కావాలని అడిగారే ఏంది, అదే విధంగా కూడా పశ్చిమ గోదావరిలో కూడా దాదాపు ఇట్లా జిల్లాలు కావాలి ఎన్ని జిల్లాలు అడిగారా, జిల్లాలో ఎన్ని జిల్లాలు ఉన్నా ఎక్కడ
ఎవరిని అడిగిన వాళ్ళు ఉన్నారో నాకైతే అడిగిన వాళ్ళు కనపడలేదు. జిల్లాకు ఒక కలెక్టర్ గారు ఒక ఎస్పీ నాకు లేదు సార్, అసలు ఎవరు అడగలేదు సార్. ఈ మధ్యకాలంలో దాదాపుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరు కూడా జిల్లాలు ఇప్పుడు అమరావతి కావాలి రాజధాని ఉంచండి అని అడుగుతున్నారు, దాని గురించి క్లారిటీ లేదు. పాత జీతాలు కావాలని అడుగుతున్నారు, దానికి క్లారిటీ లేదు. లేదా జర్నలిస్టులకు సంబంధించి చాలా ఉండే పెండింగ్ అయ్యి అడుగుతున్నారు, దానికి క్లారిటీ లేదు. మరి పాత ఇచ్చిన ఇళ్ళకి ఇప్పుడు డబ్బులు ఏంటని అడుగుతున్నారు, వాటికి క్లారిటీ లేదు. కానీ కొత్త జిల్లాలు మాత్రం బలి తీసుకొచ్చారు అబ్బాయి. ఏదైనా కానీ అధికారులు మామూలు అధికారులు కాదు, మామూలు ఉన్నోళ్ళు మాత్రం ఈ సలహాలు ఈ సూచనలు మొత్తాన్ని తలకిందులు చేసేవారు ఏం చెప్పినా కానీ. సరే కానీ మురళి నెక్స్ట్ శ్రీనివాస్ ఉన్నారు సార్, వైజాగ్ నుంచి. యా మురళి మరలా టచ్లోకి వస్తాను. శ్రీనివాస్ ఏంటి వైజాగ్ మొత్తానికి మీది ఇంత అయిందట్టుందిగా విశాఖ? ఎంత అయింది? ఇంత అయిందా? ఇంత అయిందా విశాఖ? మరి చిన్న జిల్లా అంట కదా. కేవలం అంటే 46 మండలాలు ఉండే విస్తీర్ణం కేవలం 10 మండలాలకు మాత్రమే ఇప్పుడు పరిధి అయింది సార్. వైజాగ్ డివిజన్. ఓకే చెప్పు సార్. యాక్చువల్ గా ఇది ఎలా ఉందంటే సార్, ఈ పార్లమెంట్ లో తెలంగాణ ఆంధ్రాని తలుపులేసి మూసేసి ఒక నిర్ణయం తీసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టింది ఎంత స్పీడ్ గా చేశారో అదే విధంగా అర్ధరాత్రి సిసిఎల్ఏ 1974 చట్టం 3/5 ప్రకారం జిల్లాలు ఏర్పాటు చేసేసి సిసిఎల్ఏ నివేదిక ఇచ్చేసి దాన్ని తూతుమంత్రంగా కేబినెట్ ఆమోదం ఆన్లైన్ లో జరిపించేసి అది ఇదంటే ప్రజా అమోఘయోగం అయితే కాదు సార్. ప్రజలు ఎవరు కూడా అంటే మనం ప్రధానంగా మా విశాఖ జిల్లాలో చూసుకుంటే కనుక మేధావులందరూ కూడా ఇది కేవలం ఈ మీరు చెప్పినట్టుగా అంటే ప్రెసెంట్ ఈ పిఆర్సీ తగు ఏదైతే ఉందో ఎంప్లాయీస్ తాలూకా ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని నీరు గార్చడానికి మాత్రమే తప్ప ఇది అధికారికంగా చూసుకున్న అకార్డింగ్ టు రికార్డ్స్ అంటే జన గణన నివేదిక ప్రకారం మాత్రమే కేంద్రం చెప్పింది కాబట్టి ఇది జరిగే పరిస్థితి కాదని ఇక్కడ మనం మేధావులతో కొంతమంది మాట్లాడడం జరిగింది సార్. ఎటువంటి పరిస్థితుల్లో కాదు, ఇది ఓన్లీ ఒక గేమ్ మాత్రమే అంటే మైండ్ గేమ్, వాళ్ళ ఉద్యమాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి మాత్రమే తెర మీదకి తెచ్చిన అంశంగానే ఇక్కడ మేధావులందరూ భావిస్తున్నారు సార్. మరొక విషయం మనం చూసుకున్నట్లయితే మా విశాఖ జిల్లా పరిధి వరకు గతంలో అంటే పర్యాటక ప్రాంతం, పర్యాటక రాజధాని లేదా ఆర్థిక రాజధాని, అంతర్జాతీయ నగరం, ఇలా మా విశాఖ జిల్లాకి ఒక ప్రత్యేక పేరుండే సార్. ఇక్కడ నగర, గ్రామీణ, మైదాన, నెక్స్ట్ గిరిజన ప్రాంతం అంతా కలిపి 46 మండలాలుగా ఉండే సార్. ఆ 46 మండలాలని ఇప్పుడు విస్తీర్ణం చేసి డివిజన్ డివైడ్ చేసి 25 మండలాలని అనకాపల్లికి, 11 మండలాలు ఆ పైన ఉన్న అరకు, 10 మండలాలు మాత్రమే కేవలం ఉంచి చాలా చిన్న జిల్లాగా. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే చిన్న జిల్లా అని చేశారో ఇక్కడ అసలు ఇంకేం ఉండదు సార్. కేవలం మనం ఏదైతే గతంలో దీని గొప్ప జిల్లాగా అంతర్జాతీయ నగరంగా అనుకున్నామో ప్రసిద్ధి చెందిన జిల్లా అనేది రూపురేఖలన్నీ మారిపోయి చాలా కుదవబడినది. అంటే భీమిల్ డివిజన్ లో ఉండే 5 మండలాలు సార్, యాక్చువల్ గా ఆనందపురం, భీమిలి, పద్మనాభం అలా కొన్ని మండలాలు, అలాగే ఇక్కడ 5 మండలాలు, మహారాణపేట, ఇక్కడ గాజువాక, పెదగంటేడ, ఇది జస్ట్ కేవలం 10 మండలాలతో మాత్రమే ఈ జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లాని అయితే నిజానికైతే సార్ మా విశాఖ జిల్లా వరకు మాట్లాడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉండదు సార్. ఎందుకంటే సర్వే రికార్డ్స్ మనం చూసుకుంటే కనుక మొత్తం ఎక్కడో పాడేరు, చింతపల్లి, నక్కపల్లి, పాయకరాపేట వాళ్ళ యొక్క ల్యాండ్స్ యొక్క సర్వే రికార్డ్స్ అన్ని కూడా కలెక్టర్ ఆఫీస్ లో పొందుపరచబడి ఉంటాయి. వాటిని డివిజన్ చేసి డివిజన్ల వారీగా ఎవరు ఏ జిల్లాకి ఆ జిల్లాకు సబ్మిట్ చేసి పంపించడం అనేది అన్నితర సాధ్యమైన పని సార్. ఎక్కడైనా సరే డిజియోటాకింగ్ కానీ లేదా పాత రికార్డ్స్ వెరిఫికేషన్ కానీ విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో కింద కలెక్టర్ బంగ్లాలో కింద ఒక అతి పెద్ద ప్రాంగణంలో అవన్నీ ఉంటాయి సార్. ల్యాండ్ రికార్డ్స్ అన్ని దులపాలంటే పూజ పెడితే సంవత్సరాలు పడుతుంది మనం తీయాలన్నా. అంత పెద్ద రికార్డ్స్ ని 3 విభజనలు అంటే 3 జిల్లాలకు పంపించడం అంత ఈజీ కాదు సార్. మరొక విషయం చూసుకుంటే మాది విస్తరించి ఉన్న నగరం, అనకాపల్లిలో కూడా కొన్ని అంటే జీవీఎంసీ పరిధి అనకాపల్లి వరకు ఉంది, అక్కడ జీవీఎంసీ మున్సిపల్ కార్యాలయం కూడా ఉంది. ఆ జోనల్ కమిషనర్ ఇప్పుడు ఏట్ అవుతారు ఈ జీవీఎంసీ నుంచి డివైడ్ చేస్తే జిల్లా మారిపోతే ఈ డివిజన్ కట్ అయిపోతా, అలాగే అక్కడ కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా సరే జీవీఎంసీ మెయిన్ ఆఫీస్ నుంచే పర్మిషన్ అవసరం. ఇలా చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయి సార్. అలాగే మరికొన్ని చూసుకున్నట్లయితే ఈ అధికారులు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కలెక్టర్లు ఈ కలెక్టర్ పాలనా విభాగం, పరిపాలనా విభాగం, అక్కడ ఇక్కడ కట్టే కలెక్టర్ ఆఫీస్ అనకాపల్లిలో కట్టే పరిస్థితులు లేవు. ఇక్కడ ఉన్న సిపిఐ ఆఫీస్, ఇక్కడ ఉన్న ఎస్పీ ఆఫీస్ అక్కడ కట్టే పరిస్థితులు లేవు. చిన్న చిన్న గదుల్లో అక్కడ నుంచి పాలన సాగించడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికున్న ఈ ఉద్యోగుల అంటే ఉద్యోగులు ఇప్పటికే నూతన ఉద్యోగాలు తీయట్లేదు, పాత వాళ్ళు రిటైర్ అయిపోతే కొత్త పోస్టులు కల్పించట్లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళా జిల్లాలు ఏర్పాటు చేసి అక్కడికి ఐఏఎస్ ఐపీఎస్ ఇచ్చి అక్కడ అధికార యంత్రాంగాన్ని
క్రియేట్ చేసి అక్కడ అంత దమ్ము, అంత ఆర్థిక పరమైన దమ్ము అయితే మన రాష్ట్రానికి అట్ ప్రెజెంట్ లేదు సార్. ఇకపోతే నియమావళి చూసుకుంటే అంటే ఏవైతే వీళ్ళు అంటే కాల ప్రకారం 2 సంవత్సరాలు చేస్తారా, 1 సంవత్సరానికి చేస్తారా. ఇప్పుడు మనం లాస్ట్ టైం గతంలో అయితే అమరావతి విడదీసేసి ఆ రాజధాని విశాఖ తరలించేస్తున్నాం, పరిపాలన రాజధాని చేసేస్తున్నాం అని అది ఇది చేసి మళ్ళీ అదే బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవడం జరిగింది అసెంబ్లీలో. అలా ఇదేంటంటే ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం ఇది కేవలం పిఆర్సీ ఆ మీద ఉద్యమాన్ని నీరు గార్చి తర్వాత దీన్ని లైట్ గా వెనక్కి తీసుకుంటారు, ఎటువంటి పరిస్థితుల్లో చేసే సమస్య లేదు అనే ఆలోచన ఇక్కడ ప్రజల్లో అయితే ఉంది సార్. నెక్స్ట్ ఇది చిన్న జిల్లాగా చేసేయడానికి రీజన్ ఏంటి, గతంలో వైఎస్ విజయమ్మ ఓటమి ఇక్కడే జరిగింది సార్, మొన్న ఆయన పరిపాలన రాయదాన్ని తెస్తానంటే మెజార్టీ పీపుల్ ఎవరు సాగతించలేదు. కొద్దిపాటి ఆ వైఎస్ఆర్ సిపి వాళ్ళు తప్పించి మేధావులు గాని చదువుకున్న వాళ్ళు గాని ఇక్కడ నార్త్ నుంచి వచ్చి ఎక్కువ సెటిల్ అవుతారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సార్, ఇక్కడ మెజార్టీ పీపుల్ అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ పోకల్లో వెళ్తుంది, ప్రతి అబ్జర్వేషన్ ఉంటుంది, క్లీన్ అబ్జర్వేషన్. ఎక్కడ ఇల్లిటరేట్ పీపుల్ గిరిజన గ్రామాల్లో ఉండే వాళ్ళు కాదు, సిటీలో ఉండే సిటిజన్స్ అందరూ కూడా ప్రభుత్వ పోకల్ని ఎట్ ద మూమెంట్ అంటే ఈ రోజు ఏం చేస్తుంది, ఈ రోజు అర్ధరాత్రి ఎందుకు విడుదల చేసింది, ఇదే రీజన్ అని ఆల్రెడీ కూడా మేధావుల నుంచి చర్చలు జరుగుతున్నాయి సార్. నెక్స్ట్ ఈ సోము వీర్రాజు లాంటి ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖపట్నం కేంద్రంలో ఒక ప్రకటన చేశారు, మేము కూడా పరిపాలనా వికేంద్రీకరణకి జిల్లాలో విభజనకి అంగీకరిస్తాం కానీ మీరు ప్రజా సేకరణ ఎక్కడ చేశారు, రాజ్యాంగాన్ని మీ చేతిలో ఎందుకు తీసుకున్నారు, కేవలం ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చినది మాత్రం రాజ్యాంగం మీ ఇష్టమైన ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది, జిల్లాలు ఏ ప్రాతిపదికన తీసుకోవాలి, జిల్లాలకు ఏ పేర్లు పెట్టాలి, ఏ ఏ ప్రాంతాలను విభజించి విశాఖపట్నంలో ఏ ప్రాంతం ఉంచాలి, అనకాపురం ప్రాంతం ఏ ప్రాంతం ఉంచాలి, ఆ జిల్లాలకు ఏ పేర్లు నామకరణం చేయాలి, అన్నింటి మీద మీ ప్రజలతో చర్చించి సుదీర్ఘ చర్చ తర్వాత మాత్రమే అందరూ ఆమోదిస్తేనే నిర్ణయం తీసుకోవాలి తప్ప మీకేదో ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా అని ఎట్ ద మూమెంట్ మీరు అర్ధరాత్రి ఏమో ఆ సీసీఎల్ఎ నుంచి బయటకు ఆదేశాలు జారీ చేసి కేబినెట్ ఆమోదించడం అనేది దీన్ని వ్యతిరేకిస్తున్నారు సార్. ఇకపోతే జిల్లాల వరకు జిల్లాల పేర్లు ఇక్కడ పేర్లు వరకు చూసుకుంటే విశాఖపట్నం జిల్లాను విశాఖ జిల్లాగా వాళ్ళు నామకరణం చేస్తే ఇక్కడ నుంచి అపోజిషన్ అంటే తెన్నేటి విశ్వనాథం జిల్లాగా ఉంచాలి, లేదంటే అక్కడ బాలాజీ జిల్లాలో అక్కడ సింహాద్రి జిల్లాలో ఉంచాలి, సింహాద్రి అప్పన్నారు కాబట్టి జిల్లా పేర్ల మీద కూడా మేధావులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఇకపోతే మనం పాడేరు 11 మండలాలు ఉంటాయి సార్, అరకు పాడేరు ఆ 11 మండలాలు అంటే అరకు అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఓకే పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే కనుక విజయనగరం జిల్లాలో పార్వతీపురం అనే ఏరియాలో ఉన్న కొన్ని నియోజకవర్గాలు ఇందులో కలిపి అరకు పార్లమెంట్ ఏర్పడి గతంలో ఉండేది సార్. అంటే అక్కడ పార్వతీపురం, సాలూరు, నెక్స్ట్ పాలకొండ, తదితర కురుపాం తదితర నియోజకవర్గాలు అన్ని కూడా అరకు పార్లమెంట్ లో ఉండే. ఇప్పుడేమైందంటే దాన్ని పార్వతీపురంలో జిల్లాగా చేసేసి ఈ గిరిజన తండాన్ని అంతా కూడా రంప చోడవరాన్ని కూడా ఇందులో ఎండార్ చేసి అరకు పెద్ద విస్తీర్ణంగా చేసి ఈ గిరిజన మండలాన్ని 2 జిల్లాలుగా విడగొట్టే యోజన, దానికి అల్లూరు సీతారామరాజు ఒక జిల్లాకు పెట్టడానికి ఒక ఆలోచన. అయితే అభివృద్ధి ఏదైతే వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి జరుగుతుందని భావిస్తూ ఉన్నారో అది అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది, ఒక గిరిజనుడు ఆ కిందకి ఆ కొండ పై నుంచి కిందకి దిగి ఈ నగర పరిధిలోకి వచ్చి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి చదువుకోవాలి గిరిజనుడు, ఆంధ్ర యూనివర్సిటీలో ఆయనకి గోల్డ్ ప్రొవైడ్ చేస్తుంది ఈ యూనివర్సిటీ, ఆయనకి స్కాలర్షిప్ ఇస్తుంది, ఆయనకి హాస్టల్ ఇస్తుంది, ఆయనకి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటుంది, ఇప్పుడు నాన్ లోకల్ అయిపోతూ ఉంటాడు. అలాగే ఈ మైదా ఈ నగర ప్రాంతంలో ఉన్నవాడు మా అరకు మా పర్యాటక ప్రాంతం మా లంబసింగి మా చింతపల్లిని పోతూ ఉండేవాడు, ఇప్పుడు అదేంటవుతుందంటే నాన్ లోకల్ ఇవాళ నాన్ లోకల్ బట్ అరకు జిల్లా వేరు విశాఖపట్నం వాసి వేరు. ఇలా ఏంటంటే సార్ సామాజిక పరిస్థితులు కూడా తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలా మాకు ఇక్కడ 1,60,000 ఎకరాల్లో ప్యాడీ పండుతారు సార్, 1,00,000 ఎకరాల్లో చెరుకు పండుతుంది, చెరుకు బెల్లం అంటే అనకాపల్లి బెల్లం అంటే అంతరాష్ట్ర అంటే అంతర్జాతీయంగా ప్రసిద్ధి, అది ఎప్పుడు ఉండేది విశాఖ జిల్లాలో ఉండేది, ఇవన్నీ కలగలితేనే విశాఖ జిల్లా ప్రసిద్ధి. అసలు గిరిజనలో ఉండే ఆ కాఫీ పంటలు కానీ పసుపు ఉత్పత్తులు కానీ జీసీసీ కానీ ఇవన్నీ కలిసి ఇక్కడ మైదాన ప్రాంతంలో పండే పండ్లు అలాగే విశాఖ నగర పరిధిలో ఉండే అభివృద్ధి ప్రాంతమైన అరకు అన్ని ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు మాత్రమే విశాఖపట్నం విశాఖ జిల్లాకి అంతర్జాతీయ ఖ్యాతి ఉండే అవకాశం ఉంది సార్. ఎప్పుడైతే పరిపాలన వికేంద్రీకరణ పేరుతో డివైడ్ చేశారో ఆ క్షణం నుంచి కూడా దీని యొక్క ఉనికి కోల్పోతాం, దీని అభివృద్ధి కుంటుపడుతుంది. అలాగే ఇప్పుడు అభివృద్ధి అంటే ఏమి లేదు సార్, సంక్షేమ పథకాలు అమలు మినహాయిస్తే ప్రభుత్వం ఉద్యోగస్తులు నీ ఆవేదన అర్థం చేసుకున్నావు పాపం, నువ్వు ముందు ఉనికి విశాఖ ఉనికి కోల్పోతుందని నీలో ఉన్నటువంటి కట్టలు తెంచుకొని వస్తున్నటువంటి మాటల దాడి మాకు అర్థమవుతుంది. బట్ ప్రభుత్వం నిర్ణయం కదా, పాపం విశాఖ అంటే దానికి ఉన్నటువంటి ప్రాశస్యం, దానికి ఉన్నటువంటి అందాలు, దానికి ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం, దానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కలిపితే నువ్వు అన్నట్లు విశాఖ జిల్లా, విశాఖ జిల్లాలో ఇవన్నీ ఉంటేనే ఆ విశాఖ జిల్లాకి ఆ అందం ఉంటుంది, ఆ గొప్పతనం ఉంటుంది. మరి అవన్నీ పోయిన తర్వాత జిల్లాకి ఏముంటుంది, నువ్వు కూడా రేపటి నుంచి ఇక నా నీ పరిధి కూడా 10 మండలాల పరిధి అయిపోయినట్టుంది. ఇప్పుడు 40
46 మండలాల నుంచి 10 మండలాల పరిధి వచ్చేసింది మీది కూడా ఇప్పుడు. సరే కానీ శ్రీనివాస్ చూద్దాం, మరి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కదా, దాంట్లో ఎవరైనా చేయగలిగింది అయితే ఏమీ ఉండదు కదా. ప్రభుత్వం మరి ఆలోచించి తీసుకున్నటువంటి పశ్చిమ గోదావరి నుంచి ప్రసాద్ బాబు సిద్ధంగా బ్రేక్ ఉన్నట్లు, బ్రేక్ తీసుకున్న తర్వాత తీసుకుందాం. ఎస్ సార్, సూపర్ ప్రైమ్ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సార్, ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రసాద్ బాబు సిద్ధంగా ఉన్నారు. గోదావరి సార్, ప్రసాద్ 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 గుడ్ ఈవినింగ్. వినిపిస్తుందా? మొత్తానికి మీ గోదావరి జిల్లా, గోదావరి జిల్లాలు, గోదావరి ఉందా లేదు కదా, ఇప్పుడు జిల్లాలు లేవుగా. మ్యూట్లో ఉన్నారు రాజమండ్రి. నువ్వు మ్యూట్లో ఉన్నట్టుండవు, మ్యూట్ ఆన్ చేసుకో. ప్రసాద్ గోదావరి జిల్లాలు దెబ్బగా పోయిన నువ్వు కూడా ఫీల్ అయిపోయినట్టుండవు, మ్యూట్ ఆన్ చేయి బాబు. చూడండి మా పాపం ఫీల్ అవుతున్నట్లున్నాడు జిల్లా గోదావరి పోయిందని. రైట్, మొత్తానికి 5 జిల్లాలు సార్, 3 ఈస్ట్లో 2 వెస్ట్లో. వెస్ట్లో చూస్తే నర్సాపురం, ఏలూరు ఏమన్నా వెస్ట్లో చేసేసారు. అటు చూస్తేనేమన్నా రాజమండ్రి కోనసీమ జిల్లా అని ఒక జిల్లాని ఏర్పాటు చేశారు. బాగుంది, ఆ పేరు బాగుంది కోనసీమ అని. కోనసీమ అందాలు చూద్దాం రారండి అని చెప్పి నేను పాటలు కూడా ఉన్నాయి మొత్తం కోనసీమ మీద. మరి అటు పెట్టేశారు, మరి ఇటు పెట్టేశారు. ప్రసాద్ ఏంటి గోదావరి జిల్లాలు అంటే, గోదావరి జిల్లాలు అంటారు మరి ఇప్పటికి నుంచి ఏమేమి జిల్లాలు పిలవాలి, గోదావరి అనే పేరు పోయినట్లుంది కదా. అంటే నర్సాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకైతే మటుకు పశ్చిమ గోదావరి జిల్లా అని పేరు పెట్టడం జరిగింది సార్. అదే ఏలూరుకి మటుకు గతంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు హెడ్ క్వార్టర్స్ గా ఉన్నప్పుడు ఏలూరు మటుకు ఏలూరు జిల్లాగానే ఉంచడం జరిగింది సార్. అదేవిధంగా గోపాలపురం, కొవ్వూరు, నిర్మూలు నియోజకవర్గాలు అంటే రాజమండ్రి జిల్లాకు ఇటు ప్రభుత్వం కలపడం జరిగింది సార్. ఈ ఏదైతే ఇప్పుడు గోదావరి ఆనుకుని ఉన్నటువంటి నర్సాపురం ప్రాంతాన్ని అన్నింటికి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంచడం జరిగింది సార్. అయితే ఇక్కడ ఈ నిర్ణయాన్ని అయితే ఇక్కడ స్థానికులు అయితే తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది సార్. నర్సాపురం ప్రాంతాన్ని జిల్లా ఇప్పటి వరకు ఏదైతే పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ గా ఉన్నటువంటి నర్సాపురం ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కూడా ప్రభుత్వం గుర్తించాలంటే కూడా నర్సాపురం తీవ్ర స్థాయిలో అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సార్. రేపు పొద్దున్న నర్సాపురం పట్టణ బంధుని కూడా ఈ అఖిల పక్ష నేతలందరూ కూడా పిలుపుకోవడం జరిగింది సార్. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆర్డీఓలు కూడా కలిసి వాళ్ళు వినతి పత్రాలు కూడా ఇచ్చారు. పెద్ద ఎత్తున తాము ఆందోళన చేస్తామంటున్నారు. దీనికి ఏదైతే చేయకుండా హరిరామ జోగే మాజీ ఎంపీ ఆయన కూడా ఇది నర్సాపురం ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా ఆయన ఒక పత్రిక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. ఇటు జిల్లా హెడ్ క్వార్టర్స్ గా నర్సాపురం ప్రాంతాన్ని ఎంచుకో ప్రభుత్వం ఏదైతే ఎంపిక చేయకపోవటం నర్సాపురం ప్రాంత నాయకుల వైఫల్యంగా కూడా ఆయన లేఖలో పేర్కొనడం కూడా జరిగింది సార్. ఓకే రైట్. మరి ఈస్ట్ గోదావరి జిల్లా పరిస్థితి ఏంటి? ఈస్ట్ గోదావరి జిల్లాను కూడా మూడు జిల్లాల కింద అక్కడ విభజించిన నేపథ్యంలో ఏదైతే ఇప్పటి వరకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు ఈస్ట్ గోదావరి జిల్లాలో కలుస్తున్నాయి సార్. అదేవిధంగా అమలాపురం ప్రాంతాన్ని కూడా ఇది కోనసీమ జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ స్థానికులు అయితే మనకు ఆనందమే వ్యక్తం చేయడం జరుగుతుంది సార్. అయితే బాలయోగి పేరు పెట్టాలంటూ కూడా స్థానికుల్లో అక్కడ కోనసీమ సంబంధించిన ప్రాంత వాసులుగా ఇది అమలాపురం అభివృద్ధి కానీ చేశారు కాబట్టి ఆయన పేరు పెట్టాలంటూ కూడా డిమాండ్ వస్తుంది సార్. కాకినాడ ఇప్పటి వరకు ఈస్ట్ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడ పేరుని అయితే మనకు రాజమండ్రికి పెట్టినట్టు కూడా ప్రభుత్వం నుంచి ఏదైతే ఒక ప్రకటన కూడా జారీ చేసిన నేపథ్యంలో రాజమండ్రి వాసులు కూడా కొద్దిగా ఆనందంగానే ఉన్నారు సార్. కానీ కొన్ని నియోజకవర్గాల చేరుకు కూడా మార్పులు చేయాలంటూ కూడా స్థానికుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతుంది సార్. రైట్, ఓకే ప్రసాద్. రైట్, నెక్స్ట్. ఎస్ సార్, కడప నుంచి శ్రీనాథ్ సిద్ధంగా ఉన్నారు సార్. ఓకే శ్రీనాథ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మేము మొత్తం కడప జిల్లా అనేది తర్వాత పులివెందుల జిల్లా అనుకున్నాం, రెండు పోయినట్టుంది. ఇప్పుడు కడప శ్రీనాథ్ని ఏమని శ్రీనాథ్ అని పిలవాలి? నువ్వు ఏ జిల్లాలో పోయో, ఏడున్నావు? ఇప్పుడు కడప జిల్లా అనేది పేరే లేదు సార్. అదే ఇప్పుడు కడప శ్రీనాథ్ అని ఉంటుంది నీ పేరు. ఇప్పుడు మేము ఏమని పెట్టుకోవాలి? కడపని పెట్టుకోకుండా ఏమని పెట్టుకోవాలి? ఇప్పుడు కడపను విడిపోయినటువంటి పరిస్థితుల్లో అన్నమయ్య జిల్లా ఒకటి, వైఎస్ఆర్ జిల్లా ఒకటి అయింది సార్. అయితే రెండు వైపులా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి ప్రభుత్వం పైన. ఆందోళన కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. కడప అనే పేరు లేకోకుండా వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టడాన్ని కడప జిల్లా వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే, రాజంపేటకు సంబంధించి అన్నమయ్య జిల్లా పెట్టి అన్నమయ్య జిల్లాకు రాయచోటు కేంద్రంగా పెట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమైనటువంటి వాళ్ళు అంటే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ
పదవులలో ఉన్నటువంటి వాళ్ళే తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సార్. వాళ్ళు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి నిర్ణయాన్ని కూడా తప్పుపడుతూ తాము తమ పదవులకు రాజీనామా చేస్తామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే వచ్చింది సార్. అంటే ఇప్పుడు మొత్తానికి కడప పేరు లేదు, మరి కడప పేరుని ఎట్లా మరి ఏం చేస్తారు, తెస్తారా, మరి సాధ్యమైద్దా? మామూలుగా అదే ఇంకో ప్రభుత్వం ఉండి చేస్తే ఇప్పటికి మీరు బాంబులు తీసుకొని కర్రలు తీసుకొని కత్తులు తీసుకొని వచ్చేవాళ్ళు మాటలు మాటలు అనుకోలే. మరి ఇప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి గారు కడప, జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు అంటే కడప అంటారు, మరి ఆ కడపే లేకుండా పోయితే మరి ముఖ్యమంత్రి గారు కడపకే న్యాయం చేసినట్లు. అయితే ఈ కడప పేరు కనుమరుగు అవడాన్ని మాత్రం ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి సార్. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రజా ఉద్యమాల పైన అణచివేత ధోరణి ప్రదర్శిస్తా ఉందో దాంతో కొద్దిగా ఈ ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ ఉద్యమానికి వెళ్తే తమ పైన కేసులు బనాయించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కడప జిల్లాగా అంటే జనరల్ గా ప్రజా సంఘాల నాయకులు పోరాట నాయకులు అంటే జనరల్ గా కేసులకు ఎదురెళ్తారు. ఓహో కడపలో పరిస్థితులు మారిపోయినాయి, ఆ కేసులు అంటే లోపలికి వెళ్తున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా కడప ఆయనే కదా సార్, ఇద్దరు కడప కాబట్టి ఆయన అడ్జస్ట్ అయ్యారని చెప్పు, సర్దుకుంటున్నారు కేసులు. ఇందులో ఒక ప్రధానమైనటువంటి అంశం కూడా ఉంది సార్, అన్ని ప్రజా సంఘాలలో కీలకమైనటువంటి పదవులలో రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అటు వ్యతిరేకించలేక ఇటు సపోర్ట్ చేయలేక మధ్యలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దానికి కేసుల భయం కావచ్చు, కమ్యూనిటీ సేమ్ అయినటువంటి పరిస్థితి కావచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కాకపోయినా రాబోయే రోజుల్లో ఉద్యమం మాత్రం తీవ్రతరం అవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మౌనం వహించుతా ఉండడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడే కాబట్టి మౌనం వహిస్తా ఉన్నాడు. దీన్ని బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, తీవ్ర మైనార్టీలు కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ప్రజా సంఘాల ఉద్యమాన్ని రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఇతర సామాజిక వర్గం చేతులకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. 2-3 రోజుల్లో ఉద్యమ ప్రణాళిక కూడా తయారయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సార్. రైట్ శ్రీనాథ్, మొత్తానికి రైట్. నెక్స్ట్ దామోదర్ సిద్ధంగా ఉన్నారు. యా దామోదర్, ఏంటి మదనపల్లి ఆందోళన కనిపిస్తూ ఉన్నట్లుంది? మదనపల్లిలో పాపం వాళ్ళు సంవత్సరం పాటు ఉద్యమం చేశారు, సంవత్సరం పాటు పోరాటం చేశారు, అసలు మరి ఆ పరిస్థితి ఎక్కడ ప్రభుత్వం ఆలకించినట్లు లేదు కదా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చిత్తూరు జిల్లాకు సంబంధించి మదనపల్లి నియోజకవర్గ మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి పోరాటం కొనసాగుతుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొత్త జిల్లా ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. అంతేకాకుండా అప్పట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మదనపల్లి జిల్లా కేంద్రం అవుతుందని కూడా చెప్పుకున్న పరిస్థితి. కానీ తాజాగా జరిగిన పరిణామాలతో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో పాటు పుంగనూరును రాయచోటిని ఏదైతే అన్నమయ్య జిల్లా నుంచి తప్పించి దాన్ని చిత్తూరులో కలపడం, మదనపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే పుంగనూరును పక్కకు తప్పించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా 4 నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాకు సంబంధించి 4, పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబలపల్లి, ఈ 4 నియోజకవర్గాలు రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉంటాయి. అటువైపు రాజంపేట, రాయచోటి, దీంతో పాటు రైల్వే కోడూరు నియోజకవర్గాలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మదనపల్లి అన్ని విధాలా అనుకూలంగా ఉంది, అభివృద్ధి చెందిన పట్టణము. ముఖ్యంగా ఇప్పటికే మదనపల్లి జనాభా 130,000 పైగా ఉంది, ఓటర్లు 110,000 వరకు ఉన్న పరిస్థితి. ఇలాంటి చోట అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఈ ప్రాంతాన్ని కాదని రాయచోటిలో కొత్తగా అన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది రాయచోటి కేవలం నగరపాలక పంచాయతీ పురపాలక సంఘంగా ఏర్పడింది, పంచాయతీ పురపాలక సంఘంగా ఏర్పడి కొత్తగా ఏర్పడింది. ఇలాంటి సౌకర్యాలు లేని తోట వదిలేసి ఇక్కడ మదనపల్లిని ఎందుకు వదిలేసి, అన్ని సౌకర్యాలు ఉన్న మదనపల్లిని వదిలేసి అక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా ఒక ప్రశ్న తెలుస్తుంది. దీంతో పాటు దీనికి కారణం పెద్దిరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు చేసిన ప్రయత్నాల్లో భాగంగానే ఈ విధంగా జరిగిందంటూ కూడా మంత్రి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు జిల్లా జేఏసీ సాధన కమిటీ, మదనపల్లి జేఏసీ సాధన కమిటీ పేరుతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారు రేపటి నుంచి తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోవైపు
తిరుపతి పార్లమెంట్ తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు జిల్లాలో తలెత్తాయి. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి నగరి సమీపంలో ఉంటుంది, 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్న నగరిని వదిలేసి పుంగనూరు ఎందుకు చేరుస్తారంటూ కూడా నగర నియోజకవర్గ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతో పాటు బాలాజీ జిల్లా కాకుండా తిరుపతి తిరుమల పేరుతోనే జిల్లా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది సార్. మొత్తం మీద అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి 3 జిల్లాలు ఏర్పడ్డాయి, అటు చిత్తూరు తిరుపతి అన్నమయ్య దామోదర్. ఈ జిల్లాలు ఏర్పడినాయి కదా, నిజంగా ఈ జిల్లాలు ఏర్పడిన తర్వాత వాళ్ళల్లో మామూలుగా కామన్ పబ్లిక్ లో అరే మనకు జిల్లా వచ్చింది అనే ఆనందం, స్టూడెంట్లు అరే మన జిల్లాకు కొత్త జిల్లా ప్రకటించారు అనేటువంటి ఒక భావన, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అసలు ఆ పాజిటివ్ ఇది అనేది ఎక్కడన్నా ఉందా లేదా ఏంటది? సామాన్యుడైతే జిల్లాల గురించి వాడు ఎక్కడ మాట్లాడే పరిస్థితి కూడా లేదు సార్. కేవలం ఓ స్థాయి వ్యక్తులు మాత్రమే జిల్లాల గురించి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం జరుగుతున్న దందా తప్ప తమకు జిల్లాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నేరుగా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తీసుకుంటే ఈ 3 జిల్లాల వల్ల ఎవరికి ఉపయోగం? గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఉపాధి సౌకర్యాలు ఉండాలి కానీ గిట్టుబాటు ధర లేదు. రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే పోతారు అనుభవాన్ని తెలుసుకోమనండి. అందుట్లో ఏముండదు, మొత్తం కనుమరుగైపోతారు. సరేలే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు అధికారులు చేస్తారు కరెక్టే. ఏంటి అక్కడ కొత్తగా ఒక 50,000 మంది పాపులేషన్ వస్తారా, కాలేజీలు వస్తాయా, యూనివర్సిటీ వస్తుందా, లేకపోతే అక్కడ ఏమైనా నిజంగా అక్కడికక్కడ వచ్చేది ఎవరు వస్తారు? మహా అయితే ఎవరు కన్ఫర్డ్ ఐఏఎస్ని ఒకరు నేస్తారు, ఒక కన్ఫర్డ్ ఐఏఎస్ వస్తారు, లేకపోతే ఇంకొక 10 మంది ఎంప్లాయీస్ వస్తారు. అదనంగా వచ్చి అదనంగా జరిగేది ఒక 100 మందో 200 మందో ఉంటారు. మరి అక్కడ ఎన్ని లేఅవుట్లు వేస్తారు, ఎన్ని వెంచర్లు వేస్తారు, ఎంతమంది పాపం అమాయకులు ఎగబడి కొంటారు, మళ్ళీ దొరకదేమో అన్నట్టు తర్వాత వాళ్ళు 10,000 కొంటే తర్వాత 1,000 అయితే పాపం వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ బాధలు వర్ణాతీతం మళ్ళీ. సరేలే, కానీ చూద్దాం మరి ఏం జరిగింది అనేది. రైట్ దామోదర్. ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. రైట్. నేతలు ఒకవైపు, ఉద్యోగులు మరోవైపు. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సరికి తర్వాత అంశం, నేతలు ఒకవైపు, ఉద్యోగులు మరోవైపు, ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి సార్. ఏ రాష్ట్రంలో కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉద్యోగుల విషయంలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రివర్స్, పాత జీతాలు కావాలి. ఉద్యోగుల సార్ పోరాటం, ఉపాధ్యాయుల పోరాటం, పెన్షనర్ల పోరాటం ఏంటి అంటే 27% పిఆర్సీ పాత పిఆర్సీ కావాలని చెప్పని వారు పోరాటానికి దిగారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం కూడా అదే స్థాయిలో 26 జిల్లాలను చేసేసింది, 27 అడిగితే 26 ఇచ్చేసింది. ఉద్యోగుల పోరాట ఫలితం ఏంటి అంటే 26 జిల్లాలు అయిపోయింది రాష్ట్రం, 13 జిల్లాలు 26 అయిపోయింది. అంటే 23 ఉన్నటువంటి పిఆర్సీని 27 చేయలేదు కానీ 13 ఉన్నటువంటి జిల్లాలని 26 జిల్లాలు చేయగలిగింది ప్రభుత్వం. ప్రభుత్వం ఎటువంటి ఎంతటి వరాలను ఇస్తుందో చూడండి. అడిగినటువంటి వారికి వరం లేదు, అడగనటువంటి వారికి కావాల్సిన వరాలను మాత్రం ప్రకటించేసింది. అదే ప్రభుత్వం యొక్క గొప్పతనం, అదే ప్రభుత్వం యొక్క చాణిక్యం, అదే ప్రభుత్వం యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పవచ్చు. అర్థమైంది కదా మురళి? 27 వాళ్ళు అడిగింది పాత పాపం పాత పిఆర్సీ, 26 జిల్లాలు చేసేస్తారు. ఇదే నిజంగా 26 జిల్లాలు చేసే బదులు ఆ 23 పిఆర్సీ కాకుండా 26 పిఆర్సీ ఇస్తే వాళ్ళు కళ్ళకద్దుకొని రంగులు చల్లి ఊరేగింపులు చేసి ఇప్పుడు ఉన్నటువంటి నేతలందరూ కూడా పాలాభిషేకాలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు జిల్లాల్లో మీకు జిల్లాలు ఇచ్చాము, మీరు పాలాభిషేకాలు చేయండి, మీరు పాలాభిషేకాలు చేయండి, మీరు ర్యాలీలు చేయండి అని చెప్పిన నేతలను అడిగి ర్యాలీలు చేయించుకునే బదులు నిజంగా ఆ 27 పిఆర్సీ వాళ్ళు అడిగిన దాన్ని 1% పాపం వాళ్ళు తగ్గుతారు, 26% ఇచ్చి 26% ఇచ్చి కనుక ఆ 26 జిల్లాలు చేసే బదులు వాళ్ళకి ఇచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామ వ్యాప్తంగా కూడా వాళ్ళు పాలాభిషేకాలు చేసేవాళ్ళు. లీటర్ పాలు, 2 లీటర్ల పాలు వాళ్లే కొని, వాళ్లే ఫోటో పెట్టి, వాళ్లే దాన్ని ఇచ్చేసేవాళ్ళు. మరి ఆ పాలాభిషేకం చేయించుకోకుండా, ఆ ప్రశంసలను అందుకోకుండా మరి ఈ ప్రశంసలను అందుకోవటం ఏంది, ఈ విమర్శలను అందుకోవటం ఏంటి? అసలు ఏమి చేస్తున్నాం? అది చేయాల్సింది ఇది చేస్తున్నామా, ఇది చేయాల్సింది అది చేస్తున్నామా, ఏదేదో చేయబోయి ఏదేదో చేస్తున్నామా, ఏదేదో చేసేసి ఏదేదో అయిపోయి చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదేదో అయిపోతుందా అన్నటువంటి అనుమానాలు అయితే భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆందోళనపరమైనటువంటి పరిస్థితులు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో మరి ఉద్యోగులు మాత్రం మేము ప్రభుత్వం ఈరోజు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 1వ తారీఖున జీతాలు వేయటానికి ట్రెజరీ ఉద్యోగులు మొత్తం కూడా దీన్ని ఇమీడియట్లీ ప్రాసెస్ చేయాలని చెప్పని
పాపం వారు కోరారు. అలాగనే కాకపోతే చర్యలు తీసుకుంటామన్నారు ఉద్యోగుల పైన. మరి ప్రభుత్వం కూడా మేము ఉద్యోగులు మేము 1-3 సార్లు పిలిచాము, వాళ్ళు రావటం లేదు, కావున మిగిలినటువంటి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళైనా చర్చలకు రావచ్చని కూడా వారిని కూడా స్వాగతించారు. మరి మరి ఇటువంటి నేపథ్యంలో చర్చలకి పిలుస్తుంటే కూడా రావట్లేదు, కావున ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పండి అని కూడా ఒక సూచన చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి పొలిటికల్ ఏదైతే ఈ గేమ్ ఉందో, ఈ గేమ్లో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్నారు. వీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీరు ఇంకొక విభిన్నంగా, ఆ రోజు మీకు అడుగులకు మడుగులు ఎత్తాము, మీరు ఎట్లంటే మేము అట్లన్నాము, మీరు జూ హుజూర్ అనుంటే మేము జీ హుజూర్ అన్నాము, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఉద్యోగులు మా తాట తీస్తారు, అందుకన ఉద్యోగ సంఘాల నాయకులుగా మేము ఆ రోజు మెట్టు తగ్గాము, ఈరోజు మేము డిమాండ్ కోసం నుంచుంటున్నాము, మా డిమాండ్లు నెరవేర్చండి అని చెప్పని కూడా వీరు కోరుతూ ఉన్నారు. మేము ఉద్యోగులు చర్చలకు రమ్మంటే 9 మంది సభ్యుల బృందాన్ని పంపించాము, మీరు వారితో గంటన్నరపాటు చర్చించారు, కానీ మీ దగ్గర డెసిషన్ పెట్టుకుని మేము రాలేదంటున్నారు. కానీ ఇదంతా కూడా మీరు మమ్మల్ని ప్రజల్లో ప్రజల ద్వారా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇది పూర్తిగా కూడా మాకు అన్యాయం, ఇది పూర్తిగా కూడా మీరు మా పైన కక్ష సాధింపు చర్యలకి దిగుతూ ఉన్నారు, కుట్ర పన్నుతున్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణల్ని డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన ఈరోజు ఉద్యోగ సంఘాల నేతలు విరుచుకుపడ్డారు. అయితే అసలు ఎక్కడ వచ్చింది ఈ సమస్య అన్నది ప్రధానమైనటువంటి కారణం. యుగో క్లాష్ వచ్చింది, ప్రభుత్వం యుగోకి పోతుంది. ఎందుకు యుగోకి పోతుంది అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఉద్యోగ సంఘాల నేతలు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసినప్పుడు, కంట్రోల్లో ఉంటాం అని చెప్పినటువంటి నేతలు కంట్రోల్లో లేకుండా తిరుగుబాటు బావుట ఎగరేసేటప్పటికీ ప్రభుత్వానికి వీళ్ళు కంట్రోల్లో ఉంటాం అన్నటువంటి వాళ్ళు కంట్రోల్ తప్పారు అనేటువంటి ఒక ఆగ్రహంతో ఒక ఆవేశంతో యుగోకి పోయారు అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే మాట్లాడుతున్నారు. నిజంగా ఉద్యోగులు, రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వము వీరి మధ్య వచ్చినటువంటి సమస్య ఎంత అంటే చాలా చిన్న సమస్యగా చూడొచ్చు. హెచ్ఆర్ఏ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఐఆర్ ఇష్యూ కావచ్చు, లేదా వాళ్ళు చెబుతున్న పిఆర్సీ ఇష్యూ కావచ్చు. నిజంగా కూర్చొని చర్చించుకొని మాట్లాడుకుంటే ఇది పరిష్కారం కానటువంటి సమస్య కాదు. మరి సమస్య పరిష్కారం కానటువంటి సమస్య కానప్పుడు మరి ఉద్యోగులకి నమ్మబలికి 1-4 సార్లు పిలిచి వారికి వ్యతిరేకంగా వారు ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకుల ఇల్లు ముట్టడించి పరిస్థితి దాకా తెచ్చింది ప్రభుత్వం. మరి ఇప్పుడు వారు ఉద్యోగుల పక్షాన్ని నిలబడి పోరాడుతుంటే మీరు చర్చలకు రారు, మీరంతా ఇది మీరు అరవ ఒప్పుకున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వీరికి ఇప్పటి వరకు వారు మంట పెట్టారు, ఇప్పుడు ఉద్యోగులు మంట పెడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి మంట పెడితే 10 మంది పెడతారు, ఉద్యోగుల వైపు నుంచి మంట పెడితే 10 లక్షల మంది పెడతారు. మరి 10 లక్షల మంది మంటని తట్టుకునేటువంటి శక్తి ఉద్యోగుల సంఘాల నాయకులకు ఉండదు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. మరి కంట్రోల్లో ఉంటామన్నటువంటి వారు కంట్రోల్లో లేకపోవటం వలన వీరికి ఆగ్రహం వచ్చిందా, ఇగో క్లాష్ అయిందా, ఇగోతోటి 27% ఉన్నటువంటి పిఆర్సీని 23% తీసుకొచ్చినటువంటి అంశం పక్కన పెడితే 26 జిల్లాలు అయితే చేసేసారు. ఉద్యోగులు నాయకత్వం, ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి 27 పిఆర్సీ ఏమో కానీ 26 జిల్లాలు అయితే వచ్చేసినాయి. ఈ 26 జిల్లాల్లో జిల్లాకు తికమకగా, జిల్లాకు గందరగోళంగా ఎవరు ఏ జిల్లాలో ఉన్నారో, ఎవరెవరు ఏ జిల్లాలకు మారుతున్నారో, ఎవరెవరు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఒక అశాస్త్రీయమైనటువంటి, ఒక అసంబద్ధమైనటువంటి, ఒక అనాలోచితమైనటువంటి ఈ పరిణామాలు ఉన్నాయి అనేటువంటి భావనతో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి. మరి ఉద్యోగుల పోరాట ఫలితం, ఉద్యోగుల యొక్క ఉద్యమ ఫలితం, ఉద్యోగుల సమ్మె నోటీస్ ఫలితం, చివరికి 26 జిల్లాల పరిస్థితి ఏర్పడింది. మరి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం దీన్ని ఎలా అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ప్రజలకి ఆమోదయోగ్యం కానప్పుడు వెనకకు తీసుకోవచ్చు, అలా కాకుండా ముందుకు వెళతాము అని అంటే అది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అవుతాయి. మరి ప్రభుత్వం జిల్లాలను స్వాగతిస్తున్నారు, కానీ దానికి చట్టబద్ధత ఎంతవరకు ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని
ఎంతవరకు వీళ్ళు పాటించారు, ఇవన్నీ కూడా చర్చకొస్తున్నాయి. స్వాగతించినటువంటి దాంట్లో వ్యతిరేకించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకిస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అసలు ఈ జిల్లాలు ఇప్పుడు ఇప్పుడు రావటం వల్ల ఏంటి, దానివల్ల వచ్చినటువంటి విపరీతమైనటువంటి ప్రయోజనం ఏంటి ప్రభుత్వానికి, లేదా ప్రజలకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? మరి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఒక కామన్ మ్యాన్, ఒక విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏంటి దీనివలన, అసలు నిజంగా ఈ ఉపయోగాలేంటి, ప్రయోజనాలేంటి అనేది కూడా కొంత ప్రభుత్వం దానిపైన కొంత క్లారిటీ ఇవ్వగలిగితే చాలా ఉపయోగం. మొత్తానికి ఉద్యోగ సంఘాల నాయకుల ఉద్యమ ఫలితంగా 27 పిఆర్సీ బదులు 26 జిల్లాలు అయితే రావటం జరిగింది. మరి దీంతో రకరకాలుగా కొట్టుకుంటున్నారు, రకరకాలుగా తిట్టుకుంటున్నారు, రకరకాలుగా ఫలాభిషేకాలు జరుగుతున్నాయి. మరి మీ ఉద్యమం ఒకవైపు జరుగుతుంది, మరోవైపు ఉద్యమం వాళ్ళ జరుగుతుంది, ఏ ఉద్యమం ఏదో కూడా కన్ఫ్యూజన్ అయిన పరిస్థితిలో మీడియా ఏర్పడింది. మొత్తానికి ప్రభుత్వం అనుకున్నటువంటి గేము సక్సెస్ అయింది అని చెప్పవచ్చు. బయటికి 4 మెట్లు మేము దిగడానికి సిద్ధంగా ఉన్నామని కూడా బాహాటంగా చెప్తున్నారు. 4 మెట్లు ఎందుకు, ఆ 4 పిఆర్సీ పెంచమను సార్. 4 మెట్లు తగ్గితే వచ్చింది సార్ కదా, 4 పిఆర్సీ పెంచితే వచ్చేసింది, అయిపోయింది, ఏమన్న సమస్య 27 అయిపోయింది సార్. ఇప్పుడు అయ్యి 4 కాడే కదా చర్చ, అంటే 4 తగ్గుతా ఉంటారు కదా, అంటే తగ్గుతా ఉంటే వాళ్ళ ఉద్దేశం 23 పొందొంది చేస్తారా ఏంటి సార్? 4 మెట్లు పెరుగుతా అనాలి సార్, అప్పుడు 23-27 అయింది, తగ్గుతా అంటే పొందొంది అయింది. ఇకనా సరే, ఎవరున్నారు? మురళి ఉన్నారు సార్. మురళి, మొత్తానికి నీకు ఆనందంగా ఉన్నట్టుంది. కృష్ణా జిల్లా, 2 జిల్లాలు పక్క పక్కనే, అంటే ఏపీ బ్యూరో చీఫ్గా ఇప్పటి వరకు 13 జిల్లాలు కదా నీకు, ఇప్పుడు 26 జిల్లాలు అయిపోయినాయి కదా ఏపీ బ్యూరో చీఫ్గా అయినాయా? అంటే ముఖ్యమంత్రి గారు కూడా, ముఖ్యమంత్రి గారు అదే విస్తీర్ణం కదా సార్ ఆంధ్రప్రదేశ్, అదే విస్తీర్ణం. కొద్దిగా లాగుదాం, లేకపోతే అటు ఇటు లాగి పొడిగిద్దాం, లేకపోతే అటు కాదు. ముఖ్యమంత్రి గారు కూడా 13 జిల్లాల ముఖ్యమంత్రి, 13 జిల్లాల ముఖ్యమంత్రి అనకుండా ఇప్పుడు 26 జిల్లాల ముఖ్యమంత్రి, 26 జిల్లాల ముఖ్యమంత్రి అనొచ్చు కదా, దానికి కూడా లాజిక్ ఉందా? ఉంది కదా, ఉందా లేదా? ఇప్పుడు నువ్వు కూడా 26 జిల్లాల బ్యూరో చీఫ్ పెరిగింది, ఏపీ బ్యూరో చీఫ్ అంటే 13 జిల్లాలు ఇది కంట్రోల్లో ఉంటాయండి అని చెప్పని చెప్తాం కదా నేను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. ఇప్పుడేం చెబుతాం, 26 జిల్లాల బ్యూరో చీఫ్ అండి అని చెప్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తాం, 26 జిల్లాల ముఖ్యమంత్రి అండి, ఏపీ ముఖ్యమంత్రి అండి అని చెప్తాం. మంత్రులు కూడా అదే విధంగా చెప్తాం. ఆహా, ఏం ఆలోచించారబ్బా సూపర్, మీరు అసలు అమోఘం చెప్పు. ఇక ఏందో చెప్పు, ఇక ఏం అసలు ఉద్యోగులు పాపం వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు మొత్తానికి 27 పిఆర్సీ ఏమో కానీ 26 పిఆర్సీ 26 జిల్లాలు చేసేసారు వాళ్ళ గొప్పతనం. క్రెడిట్ గోస్ టు ఎంప్లాయీస్ సార్. ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెత్తిమీద మొట్టుగా వేసి జోల పడుతున్నట్టు ఉంది సార్. ఎందుకంటే పొద్దున్నే మంత్రుల కమిటీలో ఉన్నటువంటి పేరు నాని గారు వెళ్తే వెళ్తే ఉద్యోగులందరూ మా బిడ్డలు లాంటి వాళ్ళు, ఇప్పుడు కాదు ఇంకో 4 సమావేశాలను ఏర్పాటు చేస్తాం, వాళ్ళు వచ్చి చర్చించే వరకు మేమేం చెయ్యం, వాళ్ళు ఖచ్చితంగా వస్తాను ఆయన చెప్తారు సార్. సాయంత్రం వెళ్తా వెళ్తా సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో లైట్ వార్నింగ్ ఇచ్చి వెళ్తారు సార్. ఇప్పటికే చాలాసార్లు చర్చలకు పిలిచాం, చర్చలకు రావట్లేదు, చర్చలకు రాకపోతే ఎట్లాగా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి, మీరు చర్చలకు రాకపోతే కనుక కుదరదు అని వాళ్ళు అంటారు సార్. ఈ రోజు రాత్రికి కనుక ట్రెజరీ ఉద్యోగులు జీతాలు కనుక అప్లోడ్ చేయకపోతే రేపటి నుంచి ట్రెజరీ ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు సార్. అంటే ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటామని ఒక అనధికారికంగా వార్నింగ్ లెటర్ స్టార్ట్ అయింది సార్. కానీ ఉద్యోగుల సైడ్ నుంచి ఏమంటున్నారంటే మేము ప్రధానంగా ప్రస్తుతానికి 3 అంశాలు కోరుతున్నాం. ఒకటి, ఏదైతే కొత్త జీవోలు ఇచ్చారో జీవోలు రద్దు చేయండి. అదేవిధంగా ఏదో అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చినటువంటి పిఆర్సీ నివేదిక బయట పెట్టండి. పాత జీతాలే అంటే 27 ఫిట్మెంట్ తోట ఐఆర్ తోట జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఆ 3 అంశాలు మీరు పరిశీలించిన తర్వాత అప్పుడు మేము చర్చలకు వస్తాకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పిఆర్సీ సాధన కమిటీ చెప్తాం సార్. అసలు ఆ 3 అంశాలే పట్టించుకోకుండా 3 అంశాలే పరిశీలించినప్పుడు రేపు పొద్దున్న మాకున్నటువంటి 70 అంశాలు ఎట్లా పరిశీలిస్తారని మేము చర్చలకు వెళ్ళాలి. కానీ ఏదైతే ఉద్యోగుల్లో ఉన్నటువంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెడ్డి పిలిచారు సార్, పిఆర్సీ సాధన కమిటీ కాదు ఏ ఉద్యోగ సంఘ నాయకుడు వచ్చినా ఖచ్చితంగా మేము చర్చలు జరుపుతామని ఆయన ఆహ్వానించారు. అంటే ఉద్యోగ సంఘాల్లో చీలిక తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉద్యోగుల యొక్క యూనిటీ ఏంటో, ఉద్యోగుల యొక్క ఎంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారో తెలియాలంటే కనుక ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఆగండి. ఫిబ్రవరి 3వ తేదీని మేము పిలిపించాం చెలో విజయవాడ అని. చెలో విజయవాడ లక్షలాది మంది ఉద్యోగులు తరలిరానున్నారు, విజయవాడ అంతా కూడా ఉద్యోగులతో నిండిపోయే పరిస్థితి వస్తుంది, ఉద్యోగుల్లో చీలికి తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు, సమస్యల పరిష్కారానికి చూడండి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా చెప్తున్నారు సార్. కానీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె అది ఏదో ఉద్యమ కార్యాచరణ ఉందో
ఉద్యమ కార్యాచరణ నెమ్మది నెమ్మదిగా ఉధృతం అవుతుంది సార్. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా కొంత వీరికి ఒక విధమైనటువంటి వార్నింగ్లు ఇస్తున్న నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతం చేయడంతో పాటుగా రేపొద్దున విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి జేఏసీ సమావేశం కాబోతుంది సార్. అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే పరిగణించారు, కానీ ప్రజానికులకి ప్రజలకు ఇబ్బంది కాకూడదు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ఎటువంటి ఆందోళన కానీ వాళ్ళు భాగస్వాములు కాలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ఉన్నప్పుడు వారంతా అంత ఉద్యమం చేస్తున్నప్పుడు మనం కూడా సమ్యబాటులోకి వెళ్లాలా వెళ్ళకూడదని నిర్ణయం తీసుకునేందుకు రేపొద్దున ఆర్టీసీ కార్మికులందరూ కూడా రేపు సమావేశం కాబోతున్నారు సార్. వాళ్ళు జేఏసీ సమావేశం అయిన తర్వాత ప్రస్తుత ఉద్యమ కార్యాచరణ వాళ్ళు భాగస్వాములు కాకపోయినప్పటికీ కూడా అవసరమైతే సమ్మెలోకి వెళ్ళినప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా సమ్మె చేసేందుకు కూడా వారు సన్నద్ధం అవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది సార్. మరొకవైపు ఎమర్జెన్సీ సర్వీస్కి ఉన్నటువంటి మెడికల్ అసోసియేషన్ వారు కూడా దీనిపై ఖచ్చితంగా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల కొంత వ్యతిరేకతగా ఉన్నారు. అంటే ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇప్పటివరకు నిరసన కార్యక్రమాల ద్వారానే సరిపెడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కనుక ఇప్పటికీ కూడా ఉద్యోగుల విషయంలో కనుక ముందుకు రాకపోతే ఖచ్చితంగా కూడా మేము కూడా సమ్మె బాట పట్టడానికి వెనకాడేది లేదని ఒక భావన అయితే కనుక ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్నారు సార్. అంటే ఉద్యోగులందరూ కూడా చాలా యూనిటీగా తమ యొక్క డిమాండ్లు సాధించుకునేందుకు ఇప్పటి వరకు ఎప్పుడు లేనంత యూనిటీ అయ్యారు సార్. ఎందుకంటే మన ఉపాధ్యాయ సంఘాలు పిలిపిస్తే ఒక్కొక్క కలెక్టరేట్ కార్యాలయం ఉపాధ్యాయులు వచ్చారు సార్, 6,000 నుంచి 7,000 సార్. కాదు, సమస్య ఎక్కడుందంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమాన్ని నడపట్లా, ఉద్యోగ సంఘాల నాయకుల వైఖరితో అసంతృప్తి చెంది ఆగ్రహం వచ్చినటువంటి ఉద్యోగులు ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల అభిప్రాయానికి గనక వ్యతిరేకంగా ఏ ఒక్క అడుగు వేసినా తెల్లారేటప్పటికి వాళ్ళ కుర్చీ తీసి బయటేస్తారు. ఇంతవరకు ఖాయం అవునా? రైట్. రెండోది, ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సర కాలంగా 1వ తారీఖు జీతాలు వేస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలా. 1వ తారీఖు జీతం పడుతుందని చూసినటువంటి ఉద్యోగులు 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు 9వ తారీఖు 10వ తారీఖు ఇట్లా తారీఖులు డేట్లు మారుతూ ఉండే క్యాలెండర్ చూస్తూ ఉన్నారు, డేటు మారుతూ ఉంది, క్యాలెండర్ చూస్తున్నారు, డేటు మారుతూ ఉంది. మొత్తానికి ఎప్పుడో ఒక నెలలో 10 రోజులకో 20 రోజులకో 25 రోజులకో మొత్తానికి ఏదో తారీఖులో బండి పెన్షనర్లకు కావచ్చు, సరే ఎవరికన్నా కావచ్చు. మరి ఈసారి మాత్రం 1వ తారీఖు జీతాలు వేస్తాం, 1వ తారీఖు జీతాలు వేస్తాం, 1వ తారీఖు జీతాలు వేస్తాం అని చెప్పని ట్రెజరీ ఉద్యోగులపైన మీరు వేయకపోతే మేము చర్యలు తీసుకుంటామని చెప్పని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మరి మొన్నటి వరకు 1వ తారీఖు వెయ్యనందుకు ప్రభుత్వం మీద ఎవరు చర్యలు తీసుకుంటారు, ఎవరు తీసుకోవాలి? సరే ఓకే, వీళ్ళు అలవాటు పడ్డారు కదా 1వ తారీఖు ఎట్టా రావట్లేదు, ఎప్పుడోకప్పుడు వస్తాయని. అసలు మొత్తం జరుగుతున్నటువంటి వ్యూహం ఎక్కడైతే ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి వ్యూహం, ఇది రాజకీయ వ్యూహము, ఉద్యోగులపైన ఉద్యోగుల వైపున జరుగుతున్న వ్యూహము. ఈ వ్యూహంలో జరగబోతున్నటువంటిది మనం మొన్నే చెప్పాము, ఫస్ట్ రోజే 1వ తారీఖు ఉద్యోగులకి జీతాలు పడవు. ఇది అనుకోకుండా ట్రెజరీ ఉద్యోగులు కూడా ఆందోళనలో ఉన్నారు, కావున మేము వేయలేకపోతున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రభుత్వం వెయ్యదలుచుకుంటే ఉద్యోగుల చేత వేయించవచ్చు. పాత జీతాలు వేయండి అంటున్నారు, పాత జీతాలు వేయించే పనికైతే ఉద్యోగులు ఇమీడియట్లీ ట్రెజరీ ఉద్యోగులు నిలబంటారు, పాత జీతాలు నొక్కేస్తారు, అయిపోయింది. కానీ పాత జీతాలకి వేయటానికి ప్రభుత్వం ఇష్టం లేదు, కొత్త జీతాలు వేయాలి. ప్రభుత్వం కొత్త జీతాలు వేయాలనంటే వాళ్ళు నిజంగా వచ్చి వేస్తా ఉన్నా కానీ ప్రభుత్వం మీరు కూడా సమ్మెలోకి పోయి మీరు అట్టుండని చెప్తారు. ఇది కూడా ఉందట ఇండైరెక్ట్గా. సరే అప్పుడున్నప్పుడు జరిగేది ఏంటి, ఇది అట్లా పోస్ట్ పోనే 7వ తారీఖు వరకు జీతాలు పడవు, 6వ తారీఖు నైట్ నుంచి సమ్మెకెళ్తున్నారు. సమ్మెకెళ్ళారు కాబట్టి మేము జనవరి జీతాలు వేయలేకపోతున్నాము, సమ్మెలో ఉన్న నేపథ్యంలో మేము వేయట్లేదని చెప్తారు. జనవరిది అయిపోయింది, జనవరి జీతాలు పడవు. ఫిబ్రవరిలో 7వ తారీఖు నుంచి సరే అది 10 రోజులు జరిగిద్దా, 15 రోజులు జరిగిద్దా, 20 రోజులు జరిగిద్దా అంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు 53 రోజులకి ఉద్యోగుల సమ్మె 1986లో 53 రోజులకి ఎన్టీ రామారావు గారు తగ్గొచ్చారు. తగ్గొచ్చి చర్చలు జరిపి సరే మొత్తానికి ఒక సానుకూలంగా పరిష్కారం అయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్టీఆర్ కంటే మరి ఏ రకంగా అంటే ఆ కోణాల్లో గొప్పవారా లేకపోతే ఇంకొకటా లేకపోతే ఎట్లా అనేటువంటి చూడాలి కాబట్టి 53 రోజుల తర్వాత చర్చలకు పిలుస్తారా, 53 రోజుల్లోపు చర్చలకు పిలుస్తారా, లేకపోతే ఎట్లా అనేది కూడా చూడాలి. మరి అప్పటి వరకు సమ్మెకాలంలో ఉన్నారు కావున అప్పటి వరకు జీతాలు పడవు. మరి జీతాలు ఎప్పుడు పడాలి అన్నది ఇక్కడ ముఖ్యం.
వీళ్ళకి జీతాలు పడకపోతే పాపం ఉద్యోగులు మరి రెంట్లు ఎట్లా, మరి అన్నీ వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ ఎట్లా, మరి ఎలా వారికి ఉన్నటువంటి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు? ఉద్యోగుల బలహీనత అంటే ఉద్యోగుల ఉన్న అభిప్రాయాలు వాళ్ళ మనస్తత్వాలని ప్రభుత్వం ఒక అంచనా వేసింది. ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి నాయకుడే దీనికి ఈ రకంగా అయితే మా వాళ్ళు డౌన్ అవుతారు, మా వాళ్ళు కూల్ అవుతారు, మా వాళ్ళు తగ్గినప్పుడు మేము ఒక మెట్టు తగ్గి దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం అన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అభిప్రాయాలకి చర్చలకు కూడా వచ్చారు అన్న చర్చ జరుగుతుంది. మరి ఇటువంటి నేపథ్యంలో నాకైతే తెలిసి 1వ తారీఖు కాదు కదా, 7వ తారీఖు వరకు జీతాలు పడవు. ప్రభుత్వం వైపు నుంచి మీరు ఉద్యోగులు జీతాలు వేయాలి, మీరు రావాలి రావాలి అని ట్రెజరీ వాళ్ళని అడుగుతుంటారు, వాళ్ళు రారు. వాళ్ళు వస్తా ఉన్నా కానీ మీరు వెళ్ళండా మీరు అని చెప్పని, అంటే బ్యాక్డోర్ పాలిటిక్స్ ఉంటుంది కదా, అలా అంటుంటారు ఇలా అంటుంటారు, అలా జరుగుద్ది. మొత్తానికి ఇది అలాగే జరిగేట్టుంది. మొత్తానికి ఉద్యమ 3వ తారీఖు అయితే విజయవాడ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లానా లేకపోతే మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లా అంతేనా? అంటే ఇంకా ఇది నోటిఫై అవ్వలేదు లేదు సార్, కొత్త జిల్లాలు ఉగాది నుంచి సార్, ఇప్పటికైతే కృష్ణా జిల్లా సార్. ఓహో, అంటే అప్పుడు అట్లా అంటే మళ్ళీ మీ మీద ఏం కేసు పెట్టరా? అప్పుడు వరకు ఉంది కదా అంటావా? ఉగాది నుంచి పరిపాలన స్టార్ట్ అవ్వాలి సార్, అప్పుడు వరకు పాత జిల్లాలే స్టార్ట్ రన్ అవుతాయి. ఓకే, మొత్తాన్ని సరే ఉగాది నుంచి ఎన్టీఆర్ విజయవాడ జిల్లా సార్. ఆ ఉగాదికి కాబోయే ఎన్టీఆర్ జిల్లా. ఆ రేపు 3వ తారీఖు ఇచ్చారు కదా, ఫిబ్రవరి 3వ తారీఖు పిలిపించారు ఉద్యోగ సంఘాల నేతలు. పాపం ఏంటి దానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మొత్తానికి అయితే ఒక ఉద్యమ స్ఫూర్తి చూపించాలని చాలా బలంగా చూస్తున్నట్లున్నారు, మరి ఎట్లా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు సార్? ఖచ్చితంగా అయితే కనుక ఫిబ్రవరి 3వ తేదీన అయితే కనుక విజయవాడకి అంటే వాళ్ళు లెక్కల్లో 13 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 1% వచ్చిన 100,000 మంది పైన వస్తారని ఒక నిర్ణయం అయితే వాళ్ళు ఉన్నారు సార్. అయితే మొన్న జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఉపాధ్యాయులు కానీ తర్వాత ఉద్యోగులు కానీ పిలిపించినప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ పోలీసులకు సాధ్యం కాలేదు సార్. ఎందుకంటే ఉద్యోగులను ఉన్న పోలీసుల సంఖ్య అసలు పొంతన ఉండదు సార్. అప్పుడు కూడా రేపు పొద్దున్న ఫిబ్రవరి 3వ తేదీకి కూడా ఎక్కడ ఆపాలని ప్రయత్నించినా అడ్డుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాదు సార్. ఖచ్చితంగా కూడా విజయవాడలో అయితే ఉద్యోగులు మేము ఎంతమంది ఉన్నామో మా బలం ఏంటో మా బలగం ఏంటో చూపించడంలో వాళ్ళు సక్సెస్ అవుతారు సార్, అందులో డౌట్ లేదు సార్. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు సార్ అసలు ఉద్యోగ నాయకుల చేతిలో ఉద్యమం లేదు, ఉద్యోగుల్లోకి వెళ్ళిపోయింది ఉద్యమం అని. ఎవరికైనా సరే సార్ నాయకుడు అనేవాడిని ప్రజా ఆకర్షణ ఉంటేనే నాయకుని మళ్ళీ నెగ్గిస్తారు సార్. ఇక్కడ కూడా అంతే సార్, ఉద్యోగులు మెప్పిస్తేనే నాయకుని కొనసాగిస్తారు, లేదా తీసి పక్కన ఆడేస్తారు సార్. అదే ప్రజా నాయకుడు అయితే కనుక ఎలక్షన్స్ వచ్చే వరకు వేచి చూడాలి సార్. ఆ క్రమంలో ఉద్యోగ నాయకులను హౌస్ అరెస్టులు చేసినా ఉద్యోగ నాయకులు బెదిరించినా ఉద్యోగులు మాత్రం వచ్చేస్తారు సార్, అందులో డౌట్ లేదు సార్. చెలో విజయవాడ కార్యక్రమానికి అయితే ఉద్యోగులు ఖచ్చితంగా కూడా ఆ రోజుకి ఇదే ఫార్ములా రన్ అవుతాయి కనుక చర్చలు జరగకుండా ప్రభుత్వం ఏ దిగి రాకపోతే కనుక ఖచ్చితంగా బెజవాడిని అయితే ఉద్యోగులు కప్పెడతాం అనేది డౌట్ లేదు సార్. ఎందుకంటే జిల్లా స్థాయిలోనే పోలీసులు అడ్డుకోలేదు ఉద్యోగులు. నువ్వు కోడి పందాల నుంచి బయటకు వచ్చినట్లు కప్పెట్టేస్తారు అంటున్నావు. సరే, ఏదైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కొత్త ట్విస్ట్ కూడా ఉంటుంది. అజిత్ గారు కూడా వచ్చినట్టు ఉండారు, అజిత్ గారు కూడా సరే 1వ తారీఖు లేదా 2వ తారీఖు గనక పాత వేతన పద్ధతిలో గనక జీతాలు పడితే నువ్వు అన్నట్టు 100,000 మంది లోపు ఉంటారేమో, అలాగే గనక కొత్త పద్ధతిలో జీతాలు పడితే 200,000 మంది పైన ఉంటారు, అదే గనక జీతాలు పడకపోతే 300,000 మంది పైన ఉంటారు. ఇది సింపుల్ ఏమి లేదు. మనకి కోపం ఉంటే కొత్త జీతం ప్రకారం వేసారనుకో కోపం ఉంటుంది, పాత జీతం ప్రకారం వేసామనుకో కొంత కోపం తగ్గింది, సరే చర్చలు జరుగుతున్నాయిలే కొంచెం చూద్దాంలే వెయిట్ అండ్ సీ అనుకుంటారు. మరి ప్రభుత్వం రెచ్చగొట్టాలనుకుంటుందా, పరిష్కరించాలనుకుంటుందా ఏంటనేటువంటిది చూడాలి. మరి అజిత్ గారు అంటే మెయిన్గా సార్ 3 అంశాలు సార్ ఇక్కడ సార్, 3 అంశాలు చూపిస్తున్నారు సార్. పాత ప్రకారం జీతాలు వేయాలంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి సార్. ఆ విషయంలో గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు రద్దు చేయడానికి ప్రభుత్వం ఏమాత్రం అంగీకారం లేదు. రెండోది అశుతోష్ మిశ్రా కమిషన్ అడుగుతున్నారు సార్, అంటే అభిశంసనలో పెట్టొచ్చు దాన్ని, అంటే రద్దు చేయమంటున్నారు సార్. వీళ్ళ అభిశంసన ఒప్పుకోవట్లేదు సార్, ఖచ్చితంగా రద్దు చేయాలి. మూడే ప్రధానమైన డిమాండ్లు పెట్టారు సార్ కమిటీ ముందు. ఎక్కడో దగ్గర సమస్య పరిష్కారం కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్తానికి ఉన్నారు. పాపం వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ఏమంటలా, మా ముఖ్యమంత్రి గారు మంచోళ్ళు, మా ముఖ్యమంత్రి గారు దేవుడు, మా ముఖ్యమంత్రి గారు మా బాధలు అర్థం చేసుకుంటారు, పాపం ఆ సీఎస్ను పట్టుకొని ఆ సీఎస్ అక్రమంగా చేయలేదు, ఆ సీఎంకి ఆ సీఎస్కి పద్ధతి లేదు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎత్తుకున్నారు, ఆయన ఎక్కడున్నారు అంటారు. పాపం ఆయన ఆడుంటారు ఢిల్లీలో ఉంటాడు, ఆయన పని పాపం ఏంటి డబ్బులు లేవటం,
అన్ని తెలిసే మాట్లాడుతున్నారు ఇప్పుడు. అస్తో ఢిల్లీ లేకపోతే ఇక్కడ చేతాల డబ్బులు మరి అస్తోష్ మిశ్రా గారి రిపోర్ట్ అంటారు. అస్తోష్ మిశ్రా గారి రిపోర్టు అది బంగారు తాపడంతో వజ్ర వైడూర్యంతో మణిమాణిక్యములతో తయారు చేసినట్టు రిపోర్టు, దాన్ని ఇప్పుడు పడితే అలా చూపిస్తారా ఏంటి? దానికి ఉంటుంది అదే సినిమా అది ఏంటి ఎన్టీ రామారావు అనుకుంటా ఇట్లా పెట్టి కాలజ్ఞానాన్ని చూపిస్తుంటాడు. అదే సినిమా వెరైటీగా ఉండిద్ది. ఏ మురళీగౌడ సినిమాల్లో వీ కట్టుంది. సరే అస్తి గారు అస్తి గారు రైట్ ఏంటండి మొత్తానికి ఉద్యోగుల పోరాటం. ఇప్పుడే చెప్పాను 27 పిఆర్సీ కావాలని వాళ్ళు అడుగుతా ఉంటే 14 లక్షల మంది ఉద్యోగులు మొత్తానికి ప్రభుత్వం 26 జిల్లాలు అయితే ఇచ్చేసింది. 26 అదే ఆ పిఆర్సీ అది ఇచ్చేసినట్టు అయితే ఈ గందరగోళం ఉండేది కాదు. సరే ఏమంటారు అస్తి గారు మీ అభిప్రాయం ఏంటి? వంశీ గారు అంటే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ 26 జిల్లాలకు సంబంధించి ప్రజలు 26 వద్దు పాత జిల్లాలు ఉంచండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉద్యోగులు కూడా మాకు ఈ కొత్తది వద్దు పాత పిఆర్సీ పాత ప్రకారమే పిఆర్సీ అసలు మాకు పాత ఇచ్చిన జీతాలే మాకు ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నారు వంశీ గారు. అంటే పూర్తిగా ఈరోజు ఉద్యోగ సంఘాలకు సంబంధించి అంటే ఉద్యోగ సంఘాలు ఆ రోజు ఒప్పుకొని వచ్చి తర్వాత ఊరూరా సన్మానాలు లేదా ఈ కార్యక్రమాలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఉద్యోగులు తిరగబడ్డారో ఆ తిరగబడిన తర్వాత ఈరోజు సమ్మెకు కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాత అంటే ఐఆర్ ప్రకారం గతంలో ఐఆర్ మాత్రమే ఇచ్చింది ఇంటీరియం రిలీఫ్గా, ఇంటీరియం రిలీఫ్గా ఇచ్చిందే పిఆర్సీగా ఇవ్వమని ఈరోజు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేసేది లేదు, కొత్త పిఆర్సీ ప్రకారమే మేము జీతాలు ఇస్తాము. అయితే ఆ విషయానికి అంటే ఒక కొత్త పిఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వడానికి కొత్త పిఆర్సీ ప్రకారమే ఉద్యోగులకి మేలు జరుగుతుంది అని చెప్పి ఉద్యోగులకి తెలియజెప్పడానికి మాత్రమే ప్రభుత్వం చర్చలకు పిలుస్తోంది వంశీ గారు ఇప్పటికి కూడా. అదేవిధంగా రేపు 1 ఫిబ్రవరికి కూడా కొత్త పిఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలి అని చెప్పి దానికి తగ్గట్టుగా జాబితా తయారు చేయడానికే ఆదేశాలు ఇచ్చారు. ఆ రకంగా అంటే వాళ్ళు 3వ తారీఖు సమ్మెకి వెళ్లేదాకా ఈ కొత్త పిఆర్సీ ప్రకారం జాబితా తయారవుతుంటది. ఆ తయారయ్యే లోపల వాళ్ళు సమ్మెకి వెళ్తారు. మొత్తం మీద ఇక మనం మీరు ఇప్పటిదాకా చెప్పిందే అక్కడ జరగబోతుంది. సరే అస్తి గారు అట్లాగే నెక్స్ట్ టాపిక్ బ్రేక్. సూపర్ ప్రైమ్ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. దానికి తర్వాత అంశం కాకరేపుతున్న కొండ రియల్ స్టోరీ, పరిటాల వంగవేటి రేంజ్లో ఉంటుందా అనేది. కొండ సురేఖ బైక్ తోటి అది ఇంకా కొంచెం హీట్ జనరేట్ అయింది సార్. అస్తి గారు ఏంటి మరి కొండ దంపతులు సురేఖ అట్లాగే మురళి లవ్ స్టోరీ వేదికగా తెరగెక్కిస్తారా లేకపోతే తర్వాత జరిగినటువంటి ఫ్యాక్షన్ స్టోరీగా ముందుకు తీసుకెళ్తారా లేక పొలిటికల్ స్టోరీగా తీసుకెళ్తారా? మరి వర్మ తీయబోయేటువంటి బయోపిక్ ఏమిటి, ఎటువంటి ఎవరిని విలన్ చేయబోతున్నారు, ఎవరిని హీరోయిన్ చేయబోతున్నారు, ఎవరెవరు ఇప్పటికే కాస్త హీట్ జనరేట్ అయింది అక్కడ అనుకోకుండా కొన్ని సందర్భాలుగా పరిస్థితులను బట్టి చూస్తే మరి ఎలా చూడొచ్చు, ఏం జరుగుద్ది అంటారు వంశీ గారు? అంటే అక్కడ యాక్చువల్గా కొండ సురేఖకు సంబంధించి కానీ కొండ దంపతుల స్టోరీ వాళ్ళకి చెప్పింది అయితే మాత్రం వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కథతో పాటు ఆ రోజు వాళ్ళు అంటే పీపుల్స్ వారి ఉద్యమంలోకి వాళ్ళు వెళ్ళడము, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన పరిస్థితులు, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో దయాకర్ రావు అదేవిధంగా ధర్మారెడ్డి వర్సెస్ కొండ మురళి అదేవిధంగా కొండ సురేఖ అక్కడి నుంచి వాళ్ళు ఒక మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం ఇవన్నీ కూడా చూస్తే నిజంగానే ఒక మంచి సినిమా కథ కంటే కూడా ఈ రోజు వస్తున్న అనేక కథల కంటే కూడా మంచి కంటెంట్ ఉన్న కథగానే తీయొచ్చు. అందులో తీస్తోంది కూడా రామ్ గోపాల్ వర్మ కాబట్టి వంశీ గారు. అయితే మనం ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూస్తే చాలా సీరియస్గా బిగిన్ అయ్యి చివరికి అది ఒక కామెడీ కింద అంటే ఒక కామెడీ స్టోరీ కింద ఆయన తీసుకెళ్తున్న పరిస్థితి చూసాము. ఈరోజు అంటే నిన్నటి నుంచి ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం పూర్తిగా అక్కడ హీట్ జనరేట్ అయ్యింది. మీరు అన్నట్లుగా పూర్తిగా ట్రైలర్ తర్వాత సినిమా మీద చాలా అంచనాలు అంటే మళ్ళీ పాత వర్మ బయటకు వస్తారేమో, రక్త చరిత్ర లాంటి సినిమాలు తీసిన వర్మ బయటకు వస్తారేమో అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. దాంతోపాటు కొండ సురేఖ కూతురు అక్కడే ఆ ట్రైలర్ రిలీజ్ సందర్భంగానే రామ్ గోపాల్ వర్మకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది వంశీ గారు. అంటే ఒకవేళ మీరు కరెక్ట్గా మా నాన్న హీరోగా చూపిస్తే ఓకే, లేదంటే మీ మీద పోరాటం చేసే వాళ్ళలో ఫస్ట్ నేనే ఉంటాను అని చెప్పి ఒక రకంగా అక్కడే దాదాపు వార్నింగ్ కూడా ఇచ్చింది. అంటే ఈ నేపథ్యంలోనే అసలు ఎలా ఉంటుంది, ఎందుకంటే వర్మ సినిమాలు ఎప్పుడు కూడా అంచనాకు అనుగుణంగా ఉండవు వంశీ గారు. ఎందుకంటే వంగవీటి సినిమా మనం చూసాం గతంలో విజయవాడకు సంబంధించి, అందరూ కూడా ఆ సినిమా చూస్తే వంగవీటిని హీరోగా చేస్తున్నారేమో అని చెప్పి అందరు కూడా అనుకున్నారు. చివరికి చూస్తే అక్కడ హీరో కంటే కూడా అవతలలోనే ఎక్కువ హీరోగా చూపించిన పరిస్థితి చూసాం. దాంతోపాటు ఈ మధ్య వచ్చిన అనేక సినిమాలు చూసాం, అవన్నీ కూడా చివరికి అంటే ఒక సీరియస్ కథాంశాన్ని చివరికి ఒక కామెడీ
ముగింపుతో తీశాడు రాంగోపాల్ వర్మ. కానీ ఈ రోజు కొండా దంపతులు అందుకే ముందు నుంచే వాళ్ళు ఒక రకంగా బాగా వర్మని సపోర్ట్ పొగుడుతూ ఉన్నప్పటికీ ఆయన ఇచ్చిన ఆయన ట్రైలర్ని చూసి వాళ్ళు ఉద్వేగానికి గురైనప్పటికీ కూడా పరోక్షంగా అయితే వార్నింగులు కూడా ఇస్తున్నారు కాబట్టి సినిమా కొంత సీరియస్గానే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం వంశీ గారు, ముఖ్యంగా ఇటు వరంగల్ కానీ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈరోజున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఎందుకంటే పూర్తిగా పొలిటికల్గా ఒక అన్రెస్ట్ ఉంది కాబట్టి రేపు కొండా సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మాత్రం ఇదంతా సజావుగా నడుస్తుందా అనే అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి వంశీ గారు. ఓకే, మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఆ హీట్ జనరేట్ అయ్యింది కాబట్టి ఓకే సార్. నెక్స్ట్ ఏంటి, మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హీట్ బాగా జనరేట్ అవుతున్నట్లుంది కదా అజిత్ గారు. ఇటువైపు ఎక్కడైతే నిన్న అరవింద్, ఈరోజు మరలా బండి సంజయ్, ఏంటి ఇది అంటే పొలిటికల్ హీట్ తారాస్థాయికి వెళ్ళిపోయినట్లుంది. కానీ చివరికి ఫైటింగ్ కూడా దాటిపోయింది, ఫైటింగ్ కూడా దాటిన తర్వాత జరిగేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉండే, ఎందువల్ల అంటారు అట్లా వంశీ గారు? అంటే ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి చూస్తే ఈరోజు నిన్న అరవింద్ మీద ఇటు టీఆర్ఎస్ లేదా రైతుల పేరుతోటి పసుపు రైతులతో పేరుతోటి అరవింద్ను అడ్డుకోవడం కానీ, ఈరోజు సంజయ్ అక్కడికి వెళ్ళి నందిపేట నిజామాబాద్ జిల్లా నందిపేట అక్కడికి వెళ్ళి బండి సంజయ్ వార్నింగ్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తే ఇప్పటి వరకు కూడా బీజేపీ అవలంబించిన స్ట్రాటజీ అదే. ఎక్కడికక్కడ టీఆర్ఎస్కి సంబంధించి మంత్రులు కానీ నాయకులు కానీ వచ్చినప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద వరి కొనుగోళ్లను లేదా ఉద్యోగులకు సంబంధించిన జీవోలు లేదా ఇలా ఏదో ఒక స్ట్రాటజీ తోటి బీజేపీ అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత గతంలోనే మనం చూసాం కేసీఆర్ స్వయంగా ఆయనే చెప్పాడు, ఎక్కడికక్కడ మేము తిరగనివ్వం, గల్లీ గల్లీలో పోరాటం చేస్తాం బీజేపీ మీద అని చెప్పి. ఆ నేపథ్యంలోనే ఈరోజు, ఎందుకంటే మనం నిజామాబాద్ చూసాం అక్కడ అసలు బీజేపీ గత లోక్సభ ఎన్నికల్లో అందున కవిత లాంటి వ్యక్తిని ఓడించి రావడం ఒక జైంట్ కిల్లర్గా ఆ రోజు అరవింద్ చరిత్రలో నిజంగానే నిలిచిపోయాడు. ఆ నేపథ్యంలో ఆ రోజు ప్రధానంగా కవిత ఓడిపోవడానికి కారణం ఇటు పసుపు రైతులు, అదేవిధంగా చెరుకు బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి, దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇటు నిజామాబాద్కు అన్యాయం జరిగింది అని చెప్పి కాళేశ్వరం రూపకల్పన ద్వారా, ఈ మూడు అంశాలు కూడా అక్కడ బీజేపీ గెలవడానికి కారణమైనవి. ఆ నేపథ్యంలో ఆ రోజు అరవింద్ ప్రధానంగా ఇచ్చిన మొత్తం ఆ రోజు హామీ పసుపు బోర్డుని నిజామాబాద్కి తీసుకువస్తాను అని చెప్పి, అయితే ఇంతవరకు పసుపు బోర్డుని తీసుకురాలేదు అని చెప్పి అదే ఆయుధంతో టీఆర్ఎస్ అరవింద్ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే అరవింద్ మాత్రం పూర్తిగా ఇది కేవలం రైతులు చేసింది కాదు, రైతులందరినీ నేను గుర్తుపడతాను, రైతుల ముసుగులో పోలీసులే వచ్చి చేశారు, హైదరాబాద్ నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి చేశారు అని చెప్తున్నారు. దాన్ని అంతటితోటి పోనీయకుండా ఈరోజు మళ్ళీ బండి సంజయ్ అక్కడికి వెళ్ళి పరామర్శ యాత్ర, దాంతోపాటు కేంద్రంలో ప్రభుత్వం ఎటు ఉంది కాబట్టి ప్రివిలైజ్ వాళ్ళకి సంబంధించి అంటే కమిటీ ప్రివిలైజ్ కమిటీ ద్వారా నోటీసులు ఇప్పించడం మొత్తం మీద, ఎందుకంటే గతంలో కరీంనగర్లో బండి సంజయ్ మీద జరిగిన దాడి కానీ అరెస్ట్ సందర్భంగా జరిగిన పరిణామాలు వీటన్నిటి మీద ఇప్పటికే పార్లమెంటరీ కమిటీ నోటీసులు ఇచ్చింది, దాని మీద ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో అరవింద్ది కూడా యాడ్ అవ్వడం అనేది కొంత ఇది కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా మారుతుందా అనేది కూడా అనిపిస్తోంది. మార్చాలని ఇక్కడ బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నప్పటికి కూడా నిజంగా కేంద్రంలో ఆ పరిస్థితి ఉందా ఈ రోజు అని అనేది, ఎందుకంటే యూపీ ఎలక్షన్స్ నేపథ్యంలో బీజేపీ అనవసరంగా ఈరోజు అంటే టీఆర్ఎస్ తోటి ఇక్కడ పెట్టుకొని మొత్తం రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ఒకటి చేసే క్రమంలో ఇంకా దూకుడుగా వెళ్ళడం ద్వారా ఇంకా బలంగా బీజేపీ వ్యతిరేక కూటమి వస్తుందా అని అనేది కూడా ఒక కొంచెం ఆలోచించి ముందుకు అడుగులేస్తుంది అని అనేది కేంద్రంలో అనిపిస్తోంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇటు బండి సంజయ్ కానీ అదేవిధంగా అరవింద్ కానీ ఎక్కడా కూడా తగ్గేట్టు లేరు, పూర్తిగా ఎక్కడికక్కడ అటు టీఆర్ఎస్ కూడా ఎక్కడా తగ్గేట్టులేదు. అంటే ఈ రెండింటి మధ్యలో మనం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాం వంశీ గారు, పూర్తిగా కాంగ్రెస్ అనేది ఈ గేమ్లో హీరో విలన్ గేమ్లో కాంగ్రెస్ కమేడియన్గా మారిపోయే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. ఎవరు హీరో ఎవరు విలన్ అనేది తెలంగాణ ప్రజలు తెలుస్తారు. మరోవైపు దాదాపు ఎలక్షన్ మూడ్కి ఈ రెండు పార్టీలు కూడా వచ్చేసినట్లుగా కనిపిస్తోంది, ఎందుకంటే ఈరోజు రఘునందన్ రావు మరో స్టేట్మెంట్ ఇచ్చాడు వంశీ గారు, గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పి. అంటే పూర్తిగా రెండు పార్టీలు కూడా ఎలక్షన్ మూడ్లోకి వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది వంశీ గారు. రైట్ వంశీ గారు, ఇక లాస్ట్ టాపిక్, ఎక్కడైతే విశాఖలోని పెందుర్తి నియోజకవర్గంలో ఆర్ఐ విఆర్ఓల పైన దాడి జరిగింది, ఈ దాడికి సంబంధించి వారిని పట్టపగలు, ఎక్కడైతే వారు రెవెన్యూ సందర్భంగా వాళ్ళు ఏదో సర్వే కోసం వెళితే వారిని అక్కడ ఎవరైతే అక్కడ ఎక్స్ ఎమ్మెల్యే
విజయ మళ్ళా విజయప్రసాద్ మేనల్లుడు వారి పైన దాడి చేశారు. ఆ దాడికి సంబంధించి సంచలనంగా మారింది. వారిని కొట్టిన తర్వాత వారు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి వైసీపీ నేతలు అయినప్పుడు మరి వారికి ఆ మాత్రం ప్రోటోకాల్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో మరి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఉందేమో. మరి ఎవరైతే వైసీపీ నేత ఎవరైతే మళ్ళా విజయప్రసాద్ మేనల్లుడిగా చెప్పబడుతున్నటువంటి కిరణ్ అతను ఈ దాడికి పాల్గొన్నట్లుగా చెప్తున్నారు. మరి చూద్దాం. మరి అంటే ఇప్పుడు 2-3 రోజులు ఆగి చిన్నగా కేసు నమోదు చేస్తారేమో విచారణ పేరుతో. అంటే ప్రభుత్వం దగ్గరగా ఉన్నటువంటి వారికి ఒక న్యాయం, ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీకి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం, మరొకరికి మరో న్యాయం అన్నట్టుగా మరి చూద్దాం. ఇది కొంచెం విశాఖలో అయితే ఇప్పుడు హాట్ టాపిక్గానే ఉంది. దీని మీద మరిన్ని అప్డేట్స్ మనకి రేపు వస్తే దాని మీద మనం మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇంకా ఇది వాల్టీ సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహా న్యూస్.